SBI క్లర్క్స్ మెయిన్స్ అండి. 41 దగ్గర నుంచి ఇచ్చినటువంటి ప్రాబ్లమ్స్ చూద్దాం. యాక్చువల్గా ఇందుట్లో ఇచ్చినటువంటివి పజిల్స్ ఉన్నాయి, జనరల్ మోడల్స్ రెండు 50% 50% ఉన్నాయండి. ఓకే, అట్ ది సేమ్ టైం పజిల్స్ కూడా కంపేర్ చేస్తే ప్రీవియస్ పేపర్స్తో పోల్చుకుంటే కొంచెం స్టాండర్డ్ తక్కువగానే ఉంది, ఈజీగానే చేయటానికి అవకాశం ఉన్నటువంటిది, మాక్సిమం స్కోర్ చేసుకోవచ్చు ఇందుట్లో. ఓకే, ఇందుట్లో కూడా మనకి డిఫరెంట్గా ఉన్నటువంటి క్వశ్చన్స్ చూద్దామండి. యాజ్ యూజువల్ మనం ఈజీగా ట్రై చేయగలిగేటువంటి డేటా సఫిషియన్సీ కానివ్వండి, లాజికల్ స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్, నెక్స్ట్ ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ఆల్ఫాబెట్స్, ఇన్పుట్ అవుట్పుట్, ఇవన్నీ నార్మల్గా ఉన్నటువంటి మోడల్సే ఉన్నాయి. బట్ మనకి 8 మెంబర్స్ తీసుకుంటున్నాను. ఇక ఫర్దర్గా వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చూద్దాం. వన్ బై వన్ కండిషన్స్ చూడండి. ఫస్ట్ కండిషన్ చూడండి, తరుణి సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ది వన్ హూ లైక్ వైట్ వైట్ కలర్ ఎవరైతే ఎవరికైతే ఇంట్రెస్టెడో ఆ పర్సన్ యొక్క లెఫ్ట్ సైడ్ థర్డ్ పొజిషన్లో, లెఫ్ట్ సైడ్ థర్డ్ కదండి, సెకండ్ సెకండ్ పొజిషన్లో ఇక్కడ తరుణ్ అనేటువంటి పర్సన్ ఉన్నాడు. తరుణ్ ఈజ్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ది వన్ హూ లైక్ వైట్. శరత్ ఈజ్ ఆపోజిట్ ది పర్సన్ హూ ఈజ్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ ది పర్సన్ హూ లైక్ వైట్. వైట్ కలర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ యొక్క నైబర్కి ఆపోజిట్ లో, వైట్ కలర్ యొక్క నైబర్ అంటే వీళ్ళిద్దరు ఎవరైనా ఉండొచ్చు, ఆ పర్సన్కి ఆపోజిట్ లో అంటే ఈ రెండిట్లో వైట్ ఎక్కడైనా రావడానికి ఛాన్స్, సారీ ఈ రెండిట్లో శరత్ అనేటువంటి పర్సన్ ఎక్కడైనా రావచ్చు, శరత్ ఇక్కడైనా ఉండొచ్చు ఇక్కడైనా ఉండొచ్చు. ఎట్ ప్రజెంట్ శరత్ ఎక్కడ అనేది మనం కన్ఫామ్ గా చెప్పలేము. సో శరత్ ఇక్కడ ఇక్కడ అనేది క్లారిటీ లేదు. ఓకే, నెక్స్ట్ కంటిన్యూషన్ చూడండి. ఫర్దర్గా ఇచ్చినటువంటిది, కుమార్ ఈజ్ థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ పవన్ హూ ఈజ్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ శరత్, బట్ పవన్ ఈజ్ నాట్ ఆపోజిట్ టు ది వన్ హూ ఈ లైక్ వైట్. సో జాగ్రత్త చూడండి, కుమార్ ఈజ్ థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ పవన్, కుమార్ అనేటువంటి పర్సన్ పవన్ యొక్క లెఫ్ట్ సైడ్ థర్డ్ పొజిషన్ అని ఇచ్చాడు. ఓకే, కంటిన్యూషన్, బట్ పవన్ హూ ఈజ్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ శరత్, హూ అంటే ఎవరు ఇక్కడ, పవన్, పవన్ అనేటువంటి పర్సన్ శరత్ యొక్క నైబర్ అని ఇచ్చాడు. సపోజ్ శరత్ ఇక్కడ తీసుకుంటే పవన్ ఇక్కడ తప్పితే ఇంకెక్కడ అవకాశం లేదు, అయితే పవన్ అక్కడ తీసుకుంటే పవన్కి ఆపోజిట్ లో వైట్ కలర్ ఉండకూడదని చెప్పాడు చూడండి తర్వాత, బట్ పవన్ ఈజ్ నాట్ ఆపోజిట్ ది వన్ హూ లైక్ వైట్ అని ఇచ్చాడు. సో పవన్ అక్కడ రాకూడదంటే శరత్ అక్కడ వచ్చే అవకాశం లేదు. సో శరత్ ఇక్కడ తీసుకుంటే ఈ పర్సన్ యొక్క నైబర్ అంటే పవన్ ఎక్కడైనా ఉండొచ్చు ఇక్కడైనా ఉండొచ్చు, కానీ ఇక్కడ తీసుకుంటే మళ్ళీ వైట్ కలర్ కి ఆపోజిట్ అవుతాడుగా. సో కన్ఫామ్ గా ఇక్కడ మనం పవన్ అనేటువంటి పర్సన్ తీసుకోవచ్చు అండి. కుమార్ అనేటువంటి పర్సన్ మనకి శరత్కి లెఫ్ట్ లెఫ్ట్ పవన్కి లెఫ్ట్ సైడ్ థర్డ్ పొజిషన్, తర్వాత చూద్దాం అది. సో పవన్ అనేటువంటి పర్సన్ శరత్ యొక్క నైబర్ తీసుకుంటున్నాను, దానికన్నా ముందర కుమార్ ఈజ్ థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ పవన్, పవన్కి లెఫ్ట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో అంటే ఇక్కడ కుమార్ తీసుకుంటున్నానండి. ఓకే, పవన్కి లెఫ్ట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో కుమార్. నెక్స్ట్ కంటిన్యూషన్ చూడండి. ఫర్దర్గా ఇచ్చినటువంటిది, పీపుల్ హూ లైక్ బ్లాక్ అండ్ గ్రీన్ ఆర్ ఇమీడియట్లీ నైబర్స్ ఆఫ్ ఈచ్ అదర్, బ్లాక్ కలరు గ్రీన్ కలరు నైబర్స్, బట్ వాళ్ళు ఎక్కడ ఏంటి అనేది క్లారిటీ లేదు. ఈ కండిషన్ ఆపుదాం. పర్సన్ హూ లైక్ పర్పుల్ సిట్ థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ది వన్ హూ లైక్ మురళి. ఈ మురళి మనకి ఈ ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో పర్సన్ హూ లైక్ పర్పుల్ సిట్టింగ్ థర్డ్ టు ది రైట్ ఆఫ్ ది వన్ హూ లైక్ పింక్, సారీ అండ్ ఉన్నట్టుంది. పింక్ ఫస్ట్ పాసిబిలిటీ. ఓకే, మనకి పర్పుల్ కలర్ ఎవరికైతే ఇంట్రెస్టెడ్ ఆ పర్సన్ పింక్ కు రైట్ సైడ్ థర్డ్ పొజిషన్ అని ఇచ్చాడు, అండ్ మురళి ఈజ్ థర్డ్ టు ది రైట్ ఆఫ్ పవన్, పవన్ కి రైట్ సైడ్ థర్డ్ పొజిషన్ ఎవరని చెప్తున్నాడు మనకి, మురళి అని ఇచ్చాడు. ఇక్కడ మురళి తీసుకుంటున్నాను, ఆల్రెడీ పవన్ తెలుసుగా, బట్ పర్పుల్ కానీ పింక్ కానీ ఎట్ ప్రజెంట్ అది క్లారిటీ లేదు, తర్వాత చూద్దాం. నెక్స్ట్ వన్ చూడండి, ఫర్దర్ గా ఇచ్చినటువంటిది, హూ లైక్ ఎల్లో, ఈ పవన్ అనేటువంటి పర్సన్ యొక్క కలర్ వచ్చేటప్పటికి ఎల్లో అని ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ కంటిన్యూషన్ చూడండి. పర్సన్ లైక్ గ్రీన్ ఈస్ ఆపోజిట్ ది వన్ హూ లైక్ పర్సన్ నరేష్, నరేష్ కు ఆపోజిట్ లో గ్రీన్ కలర్ అని ఇచ్చాడు. నరేష్ కు ఆపోజిట్ లో గ్రీన్ కలర్ అంటే నరేష్ ఎక్కడ అనేటువంటిది జాగ్రత్తగా వెరిఫై చేసి తీసుకోవాలి. ఒకసారి అబ్జర్వ్ చేస్తే నరేష్ ఇక్కడ తీసుకుంటే ఆపోజిట్ లో గ్రీన్ ఛాన్స్ ఉంది, నరేష్ ఇక్కడ తీసుకున్న ఆపోజిట్ లో గ్రీన్ ఛాన్స్ ఉంది, నెక్స్ట్ ఆ రెండే, ఇంకెక్కడ అవకాశం లేదండి. ఓకే, సో నరేష్కి రెండు రకాల అవకాశాలు ఉన్నాయి, చూద్దాం.
నెక్స్ట్ కంటిన్యూషన్ చూడండి. నరేష్ సిట్ బిట్వీన్ ది పర్సన్ హూ లైక్ కు గ్రే అండ్ రాజు. నరేష్ అనేటువంటి పర్సన్ గ్రే కలర్ పర్సన్ కి రాజుకి మధ్యలో అని ఇచ్చాడు. ఇక్కడ కనుక నరేష్ తీసుకుంటే ఏదర్ సైడ్స్ లో ఇక్కడ రాజు తీసుకోవచ్చు, కానీ ఇక్కడ గ్రే కలర్ పనికి వచ్చే అవకాశం లేదు. అదే ఇక్కడ నరేష్ తీసుకుంటే ఇక్కడ గ్రే కలర్ తీసుకోవచ్చు, ఇక్కడ రాజు తీసుకోవచ్చు. సో కన్ఫామ్ గా మనకి వైట్ కలర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ ని మనం నరేష్ గా తీసుకోవచ్చండి. ఓకే, ఇప్పుడు నరేష్ యొక్క నైబర్స్ వాడు ఇచ్చినటువంటి దాని ప్రకారం గ్రే కలర్ పర్సన్, వీడు గ్రే కలర్ పర్సన్ గా తీసుకుంటున్నాను, ఆటోమేటిక్ గా వీడు రాజు. ఓకే, సో నరేష్ కి రాజు అండ్ గ్రే కలర్ నైబర్స్. ఓకే, ఇప్పుడు నరేష్ కి ఆపోజిట్ లేవని చెప్తున్నాడు మనకి, గ్రీన్ కలర్ అని ఇచ్చాడు. ఇక్కడ గ్రీన్, ఆల్రెడీ ఇంతకు ముందు గ్రీన్ కలర్ యొక్క నైబర్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ కి బ్లాక్ కలర్ అంటే ఇంట్రెస్టెడ్ అని ఇచ్చినట్టున్నాడు జోన్. పర్సన్ హూ లైక్ బ్లాక్ అండ్ గ్రీన్ ఇమీడియట్లీ నైబర్స్. గ్రీన్ కి రైటా లెఫ్టా బ్లాక్ అనేది అవకాశం లేదు అట్ ప్రజెంట్, చూద్దాం. నెక్స్ట్, పర్సన్ హూ లైక్ బ్లూ ఈజ్ ఆపోజిట్ ది వన్ హూ లైక్ పర్పుల్. పర్పుల్ కలర్ ఎవరికైతే ఇంట్రెస్టెడో ఆ పర్సన్ యొక్క ఆపోజిట్ లో బ్లూ కలర్ ఉందని ఇచ్చాడు, పర్పుల్ అండ్ బ్లూ. సో ఒకసారి చూద్దాం, పర్పుల్ అండ్ బ్లూ ఆపోజిట్ రావాలి అంటే కన్ఫామ్ గా మురళి అండ్ రాజు తప్పితే, వీళ్ళిద్దరు తప్పితే ఇంకెవరికే వచ్చే అవకాశం లేదు. మనకి ఈ ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో పర్పుల్ కలరు బ్లూ కలరు కనుక అబ్జర్వ్ చేసినట్టు, ది వన్ హూ లైక్ బ్లూ ఈజ్ ఆపోజిట్ ది వన్ హూ లైక్ పర్పుల్. అయితే పర్పుల్ ఎక్కడా బ్లూ ఎక్కడా అనేది చెక్ చేయాలి. ఇంతకు ముందు పర్పుల్ కి రిలేషన్ ఏదో ఇచ్చాడు చూడండి పింక్ కలర్ తో. ది పర్సన్ హూ లైక్ పర్పుల్ సిట్ థాట్ టు ది రైట్ ఆఫ్ ది పర్సన్ హూ లైక్ పింక్. పింక్ ఒక రైట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో పర్పుల్ అని ఇచ్చాడు. అంటే మనకి పింక్ కలర్ కనుక తరుణుకు తీసుకున్నారనుకోండి, రైట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో రాజు తీసుకోవచ్చు. పింక్ కలర్ శరత్ తీసుకుంటే రైట్ సైడ్ థర్డ్ పొజిషన్ ఖాళీ లేదు. సో కన్ఫామ్ గా మనకి పింక్ పాజిబిలిటీ తీసుకున్నట్లయితే ఇక్కడ పింక్ తీసుకుంటే రైట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో ఇక్కడ పర్పుల్ తీసుకుంటే ఆపోజిట్ ఇక్కడ ఏం రావచ్చు మీకు, బ్లూ కలర్. ఓకే, బ్లూ అండ్ పర్పుల్ ఆపోజిట్ ఈచ్ అదర్, పర్పుల్ కలర్ ఈస్ థాట్ టు ది రైట్ ఆఫ్ పింక్. గ్రీన్ కలర్ యొక్క నైబర్ వచ్చేటప్పటికి బ్లాక్ అని ఇచ్చాడు. సో ఇక్కడ బ్లాక్ తీసుకోవడానికి అవకాశం ఉందండి. గ్రీన్ అండ్ బ్లాక్ ఆర్ నైబర్స్. ఇక ఒకే ఒక పర్సన్ మిగిలాడండి, ఎవరు, గ్రీన్ కలర్ పర్సన్. ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో మిగిలినటువంటి పర్సన్ ఎవరు అనేటువంటిది కనుక చెక్ చేస్తే ఆది, ఇది వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఓవరాల్ ఇనీషియల్ అరేంజ్మెంట్ మీద డిపెండ్ అయ్యే సింగిల్ అరేంజ్మెంట్ తోనే ఈజీగా తీసేసుకోవచ్చండి. నెక్స్ట్ 48 దగ్గర నుంచి చూడండి. నెక్స్ట్ టూ ప్రాబ్లమ్స్, ఇందుట్లో మనకి డేటా సఫిషియన్సీ ఉన్నాయి, అవి ఈజీగానే చేయొచ్చు, ఆపుతున్నానండి. అవి కోడింగ్ డీ కోడింగ్ ఇచ్చినటువంటి చూడండి, ఇందుట్లో లాజిక్ చెప్తాను, దానికి రిలేటెడ్ గా ప్రాబ్లమ్స్ మీరు వెరిఫై చేసేసుకోవచ్చు. ఫస్ట్ వన్ చూడండి, కోఆపరేట్ ఈజ్ కోరెడ్ యాజ్, అంటే ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో రెస్పెక్టివ్ ఆర్డర్ లోనే చెక్ చేస్తున్నాను. ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ పదానికి ఇక్కడ ఫస్ట్ వన్ పనికొస్తుందా అనేటువంటి చూస్తే, కోఆపరేట్ అనేటువంటి వర్డ్ లో నెంబర్ ఆఫ్ లెటర్స్ చూడండి ఎన్ని ఉన్నాయి మీకు, 8 లెటర్స్ ఉన్నాయండి. 8th లెటర్ హెచ్ అక్కడ పక్కన రాశాడు. నెక్స్ట్ 13 ఎలా వచ్చింది, ఆ నెంబర్ ఆఫ్ లెటర్స్ ప్లస్ లాస్ట్ లెటర్ అండి, ఇచ్చిన దాంట్లో లాస్ట్ లెటర్ ఈ అంటే 5, 8 + 5 = 13 సరిపోతుంది. చూడండి లెటర్ వచ్చేటప్పటికి జస్ట్ నెంబర్ ఆఫ్ లెటర్స్, అదే నెంబర్ తీసుకున్నట్లయితే నెంబర్ ఎలా వచ్చింది అనేటువంటిది కనుక అబ్జర్వ్ చేస్తే, నెంబర్ ఆఫ్ లెటర్స్ ప్లస్ లాస్ట్ లెటర్, నథింగ్ బట్ లాస్ట్ లెటర్ వాల్యూ యాడ్ చేశాడు. ఇంకొకటి చూద్దాం, రెండో తీసుకున్నట్లయితే మింగిల్ MINGLE, అందుట్లో 6 లెటర్స్ ఉన్నాయండి, 6th లెటర్ ఎఫ్ రాశాడు అక్కడ. నెక్స్ట్ 6 + లాస్ట్ లెటర్ ఏముంది అక్కడ, ఈ 5, 6 + 5 = 11 సరిపోతుంది. నెక్స్ట్ వర్క్, వర్క్ లో 4 లెటర్స్ ఉన్నాయండి, 4th లెటర్ డి రాశాడు. నెక్స్ట్ 4 + 11 మనకి మొత్తం యాడ్ చేస్తే వచ్చేటువంటిది 15 సరిపోతుంది. నెక్స్ట్ టీచర్, టీచర్ లో నెంబర్ ఆఫ్ లెటర్స్ 7 ఉన్నాయండి, జీ రాశాడు. 7 + లాస్ట్ లెటర్, దట్ 7 + 18 అంటే ఎంత అవుతుంది మనకి, అది 25. ఇలా మనకి నెంబర్ ఆఫ్ లెటర్స్ ప్లస్ లాస్ట్ లెటర్ తీసుకున్నాయండి. ఇక దానికి రిలేటెడ్ గా వాడు ఇచ్చినటువంటి ఫర్దర్ క్వశ్చన్స్.
ఓకే సో లాజిక్ కనుక తెలిస్తే క్వశ్చన్స్ చేయటం అనేది పెద్ద ఇబ్బంది ఏమీ కాదు, ఈజీగా తీసేసుకోవచ్చు. ఒకసారి ఆ క్వశ్చన్స్ ఆ లాజిక్ మీద డిపెండ్ అయ్యి వెరిఫై చేసి చూడండి. ఓకే నెక్స్ట్ 153 దగ్గర నుంచి ఇచ్చినటువంటిది అగైనే డేటా, పర్సన్స్ నాని పులి ఫిమా టింకు కిరణ్ రవి అండ్ లింగ ఆర్ లివ్ ఇన్ ఎ బిల్డింగ్ విచ్ హ్యాస్ 7 ఫ్లోర్స్ ది their professions are ఏవో ప్రొఫెషన్స్ ఇన్ ఇచ్చాయండి. ఇన్ ది బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్ ఇస్ నెంబర్ 1, టాప్ ఫ్లోర్ ఇస్ 7. అంటే ఈ 7 పర్సన్స్ 7 డిఫరెంట్ ఫ్లోర్స్ లో ఉన్నారని చెప్పేశాడు. బాటమ్ టు టాప్ 1 to 7, ఎవ్రీ వన్ బిలాంగ్స్ టు డిఫరెంట్ ఏజెస్, ఏవో నెంబర్స్ ఇచ్చాడు. సో బాటమ్ టు టాప్ 1 to 7 తీసుకుందామండి. బాటమ్ టు టాప్ 1 to 7. ఇక ఫర్దర్ గా వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అంటే మనకి మొత్తం మీద ఈ ఫ్లోర్ కాకుండా ఇంకొక 3 పాజిబిలిటీస్ రావాల్సి ఉంటుందండి. ఓకే పర్సన్, ఆ పర్సన్ యొక్క ప్రొఫెషన్, ఆ పర్సన్ యొక్క ఏజ్. ఓకే వన్ హూ ఈజ్ ఫ్లూటిస్ట్ లివ్ ఆన్ ది ఆడ్ నెంబర్ ఫ్లోర్ బట్ నాట్ ఇమీడియట్లీ అబవ్ ఆర్ బిలో ది ఫ్లోర్ ఆఫ్ లింగ అండ్ హీఈస్ నాట్ లివింగ్ ఆన్ ది గ్రౌండ్ ఫ్లోర్. ఎవరికైతే ఫ్లూటు ఇంట్రెస్ట్, ఫ్లూటిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ లింగ అనేటువంటి పర్సన్ కి ఇమీడియట్లీ ఎబో గాని బిలో గాని ఉండటానికి వీలు లేదు. అట్ ది సేమ్ టైం ఆ పర్సన్ ఆడ్ నెంబర్ ఫ్లోర్ లో ఉండాలి. అట్ ది సేమ్ టైం ఆ పర్సన్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉండటానికి వీలు లేదు. సో ఇప్పుడు లింగ అనేటువంటి పర్సన్ థర్డ్ ఫ్లోర్, సారీ ఇప్పుడు ఫ్లూటిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ థర్డ్ ఫ్లోర్ అయినా ఉండొచ్చు, ఫిఫ్త్ ఫ్లోర్ అయినా ఉండొచ్చు, సెవెంత్ ఫ్లోర్ అయినా ఉండొచ్చు. సో మనకి వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం కన్ఫామ్ గా మనకి ఫ్లూటిస్ట్ ఎక్కడ అనేది క్లారిటీ లేదు, బట్ 1 కాదని మాత్రం చెప్పగలుగుతాం. 3, 5, 7 మోర్ దాన్ 1 పాజిబిలిటీ. ఓకే నెక్స్ట్ వన్, ది వన్ హూ హాస్ 21 ఇయర్స్ ఏజ్ లివ్ బిలో ది ఏజ్ ఆఫ్ ది వన్ 33. 33 కి బిలో 21 అని ఇచ్చాడు. ఇమీడియట్లీ బిలో అవుతాడా లేదా అనేది ఎట్ ప్రజెంట్ మనకి కన్ఫామ్ గా చెప్పలేము. నెక్స్ట్ పైలట్ ఈస్ లివింగ్ ఇన్ ఈవెన్ నెంబర్ ఫ్లోర్ బిట్వీన్ ది ఫ్లోర్స్ ఆఫ్ లింగ అండ్ ఫ్లూటిస్ట్. పైలట్ అనేటువంటి పర్సన్ ఈవెన్ నెంబర్ ఫ్లోర్ లో ఉండాలి, లింగాకి ఫ్లూటిస్ట్ కి మధ్యలో ఉండాలని ఇచ్చాడు. బట్ ఎవరు ఎవో ఎవరు బిలో అనేది తెలియదు, బిట్వీన్ అన్నాడు కానీ ఎగ్జాక్ట్లీ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఓకే సో ఓకే నెక్స్ట్ ఫిమా ఈజ్ అన్ యాక్టర్ లివ్ ఎబో లింగా. లింగా అనేటువంటి పర్సన్ కన్నా పైన ఫిమా ఉండాలి, ఆ పర్సన్ యాక్టర్ అని ఇచ్చాడు. ఓకే లింగా ఎక్కడో తెలియదు కాబట్టి ఫిమా గురించి అట్ ప్రజెంట్ చెప్పలేము. వన్ హూ హాస్ ఏజ్ ఆఫ్ 25 ఇయర్స్ ఈజ్ లివ్డ్ ఇమీడియట్లీ బిలో ఆర్ ఎబో ది ఫ్లోర్ ఆఫ్ ది వన్ హూ ఈజ్ యాక్టర్. 25 ఇయర్స్ ఉన్నటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్ ఇమీడియట్లీ ఎబో ఆర్ బిలో ది ఫ్లోర్ ఆఫ్ యాక్టర్. యాక్టర్ కి ఇమీడియట్లీ ఎబో గాని బిలో గాని ఉండొచ్చు. ఓకే ది వన్ హూ హాస్ ది హైయెస్ట్ ఏజ్ లివ్ ఇన్ ది ఆడ్ నెంబర్ ఫ్లోర్ బట్ నాట్ ఆన్ ది గ్రౌండ్ ఫ్లోర్. హైయెస్ట్ ఏజ్ వాడు ఇచ్చినటువంటి నెంబర్స్ లో హైయెస్ట్ నెంబర్ మనకు 51, ఆ పర్సన్ ఆడ్ నెంబర్ ఫ్లోర్ లో ఉండాలని ఇచ్చాడు. ఓకే బట్ నాట్ గ్రౌండ్ అని ఇచ్చాడు. నెక్స్ట్ లింగా లివ్ ఆన్ ఈవెన్ నెంబర్ ఫ్లోర్ బట్ నాట్ సెకండ్ ఫ్లోర్. జాగ్రత్త చూడండి, లింగా అనేటువంటి పర్సన్ కూడా ఈవెన్ నెంబర్ ఫ్లోర్ లో ఉండాలి బట్ ఫ్లోర్ నెంబర్ 2 కాదు అని ఇచ్చాడు. ఒక్కసారి పైకి వెళ్తే మనకి పైలట్ ఈజ్ ఈవెన్ నెంబర్ ఫ్లోర్ బిట్వీన్ ది ఫ్లోర్స్ ఆఫ్ లింగా అండ్ ఫ్లూటిస్ట్ అని ఇచ్చాడు. ఓకే ఇప్పుడు మనకి పైలట్ ఈవెన్ నెంబర్ లో ఉండాలి, లింగా అనేటువంటి పర్సన్ ఈవెన్ నెంబర్ లో ఉండాలి, నెక్స్ట్ ఫిమా ఫ్లూటిస్ట్ అనేటువంటి పర్సన్ ఆడ్ నెంబర్ లో ఉండాలి. ఓకే నెక్స్ట్ ఇప్పుడు మనకి ఈ లింగ అనేటువంటి పర్సన్ పైలట్ అనేటువంటి పర్సన్ ఈవెన్ నెంబర్ లో ఉండాలి, పైలట్ వీళ్ళిద్దరికీ మధ్యలో ఉండాలి కాబట్టి టాప్ నుంచి మొదలు పెడితే ఇక్కడ లింగా తీసుకున్నారనుకోండి, ఇక్కడ పైలట్ తీసుకుంటే థర్డ్ ఫ్లోర్ లో దట్ ఫ్లూటిస్ట్ ఉండటానికి ఛాన్స్ ఉంది, ఇంకా అంతకన్నా కిందకు వచ్చే అవకాశం లేదు. ఇందాకే అనుకున్నాం బిట్వీన్ అన్నాడు కానీ ఎగ్జాక్ట్లీ అని చెప్పలేదు. అలాగే ఎందుకు ఉండాలి, రివర్స్ లో తీసుకోకూడదా అంటే టాప్ లో కనుక మనం ఫ్లూటిస్ట్ తీసుకున్నారనుకోండి, ఇక్కడ కనుక ఫ్లూటిస్ట్ తీసుకున్నట్లయితే ఫిఫ్త్ ఫ్లోర్ లో ఎవరిని తీసుకోవాలి, పైలట్ను తీసుకోవాలి. అప్పుడు ఫోర్త్ ఫ్లోర్ లో మనం కన్ఫామ్ గా లింగా అనేటువంటి పర్సన్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. లింగా ఈవెన్ నెంబర్ ఫ్లోర్ బట్ నాట్ సెకండ్ అని ఇచ్చాడు. ఓకే సో ఓకే మనకి ఎవరు ఎక్కడ అనేది క్లారిటీ రాలేదు, బట్ 2 పాజిబిలిటీస్ అయితే ఛాన్స్ ఉంది. చూద్దాం నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటి చూడండి. పోలీస్ ఏజ్ ఈస్ 33 ఇయర్స్ లివ్ ఆన్ ది ఫ్లోర్ బిలో పైలట్. మనకి పైలట్ అనేటువంటి పర్సన్ కన్నా కింద పోలీస్ ఉండాలి,
అగైన్ పోలీస్ వచ్చేటప్పటికి ఈవెన్ నెంబర్ ఫ్లోర్ లో ఉండాలి అని ఇచ్చాయండి. ఇప్పుడు మనకి పైలట్ అనేటువంటి పర్సన్ ఎటు పక్క నుంచి తీసుకున్నా లింగ అనేటువంటి పర్సన్ కి ఫ్లూటిస్ట్ కి మధ్యలో ఉంటాడు, కానీ ఉంటాడు కాబట్టి పైలట్ అనేటువంటి పర్సన్ కన్ఫామ్ గా ఉంటే 4 లో అన్నా ఉంటాడు లేదా 6 లో అన్నా ఉంటాడు. ఎక్కడున్నా వాడికన్నా కిందంటే పోలీస్ కన్ఫామ్ గా సెకండ్ ఫ్లోర్ లో తీసుకోవడానికి అవకాశం ఉందిగా. ఏ పాసిబిలిటీ తీసుకున్నా మనకి అంటే ఒకవేళ మీరు 4th ఫ్లోర్ లో కనుక పైలట్ 6th ఫ్లోర్ లో పైలట్ తీసుకున్నారనుకోండి, 4th ఫ్లోర్ లో వచ్చేప్పటికి లింగా వస్తాడు. ఒకవేళ 6th ఫ్లోర్ లో పైలట్ లింగాన్ని తీసుకున్నారనుకోండి, 4th ఫ్లోర్ లో పైలట్ వస్తాడు. ఎప్పుడు వచ్చినా మనకి పోలీస్ కన్ఫామ్ గా సెకండ్ తప్పితే ఇంకెక్కడ అవకాశం లేదు. సో ఇక్కడ పోలీస్ తీసుకుంటున్నాను. ఆ పర్సన్ కేజీ 33కి బిలో 21 అని చెప్పినట్టున్నాడు చూడండి. ఇమీడియట్ లైన్ చెప్పలేదు కానీ ఇంకంతకన్నా అవకాశం లేదు మనకి. ఓకే నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటి కండిషన్స్ చూద్దాం. నెక్స్ట్ కంటిన్యూషన్ పోలీస్ తీసేసుకున్నాను. టింకు ఈజ్ స్టూడెంట్ లివ్ ఇమీడియట్లీ బిలో ది పోలీస్. టింకు అనేటువంటి పర్సన్ స్టూడెంట్ అని ఇచ్చాడు. ఓకే ఇమీడియట్లీ బిలో పోలీస్ టింకు అనేటువంటి పర్సన్ ఇక్కడ రాసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటి చూడండి, డ్రైవర్ డస్ నాట్ హ్యావ్ ది ఏజ్ ఆఫ్ 35 ఇయర్స్. డ్రైవర్ 35 కాదు అంటున్నాడు. దెర్ ఈజ్ 1 ఫ్లోర్ బిట్వీన్ లింగా అండ్ దివన్ హూ హ్యాస్ 35 ఇయర్స్, బట్ హీఈస్ లివ్ బిలో లింగా. లింగా అనేటువంటి పర్సన్ కి 35 ఇయర్స్ ఉన్నటువంటి పర్సన్ కి మధ్యలో ఒక ఫ్లోర్ ఉండాలి. అగైన్ 35 ఇయర్స్ కన్ఫామ్ గా లింగా కన్నా కిందే ఉండాలి అన్నాడు. ఒకసారి ఈ కండిషన్ చూద్దాం. ఇప్పుడు మనకి లింగా అనేటువంటి పర్సన్ 4th ఫ్లోరా 6th ఫ్లోరా క్లారిటీ లేదనుకున్నాం. ఒకవేళ 6th ఫ్లోర్ లో పైలట్ కనుక తీసుకుంటే 4th ఫ్లోర్ లో లింగా రావాలండి. ఓకే ఇప్పుడు లింగా అనేటువంటి పర్సన్ 4th ఫ్లోర్ లో వచ్చినట్లయితే ఆ పర్సన్ కన్నా కింద ఎవరు రావాలి మీకు? దెర్ ఈజ్ 1 ఫ్లోర్ బిట్వీన్ లింగా అండ్ 35 ఇయర్స్ బట్ బిలో లింగా అన్నాడు. మరి 4th ఫ్లోర్ లో లింగా తీసుకుంటే 2nd ఫ్లోర్ 35 అవకాశం ఉందా? సో 4th ఫ్లోర్ లో లింగా వచ్చే అవకాశం లేదు. 4th ఫ్లోర్ లో లింగా అవకాశం లేదంటే కన్ఫామ్ గా మనకి 6th ఫ్లోర్ లో లింగా తీసుకోవాలి. ఇక్కడ లింగా తీసుకున్నట్లయితే 4th ఫ్లోర్ లో ఎవరు రావచ్చు మీకు? అప్పుడు ఇక్కడ వచ్చేటువంటి పర్సన్ ఎవరైతే ఇందాక తీసుకున్నటువంటి పర్సన్ కనుక అబ్జర్వ్ చేస్తే ఆ పర్సన్ మనకి లింగాకి కింద ఇచ్చినటువంటి పర్సన్ ఎవరని చెప్పాడు మనకి? పైలట్. ఓకే సో ఇక్కడ పైలట్ తీసుకోవచ్చు. ఆ పర్సన్ కన్నా కింద ఫ్లూటిస్ట్ రావాలి అంటే 3rd ఫ్లోర్ లో ఫ్లూటిస్ట్ తీసుకుంటున్నానండి. సరిపోతుంది చూడండి. లింగాకి ఫ్లూటిస్ట్ కి మధ్యలో పైలట్ ఉన్నాడు. లింగా ఈవెన్ నెంబర్ లో ఉన్నాడు, 4th ఫ్లోర్ లో కూడా పైలట్ ఉన్నాడు. ఓకే సో ఇప్పుడు వీళ్ళిద్దరూ ఈవెన్ నెంబర్ పాసిబిలిటీ తీసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఇందాక మనం చదువుకున్నటువంటి కండిషన్ ఏది? లింగాకి 35 ఇయర్స్ ఉన్నటువంటి పర్సన్ కి మధ్యలో 1 ఫ్లోర్ గ్యాప్ ఉండాలి. బిలోనే ఉండాలి అంటే కన్ఫామ్ గా పైలట్టే మనకి 35 ఇయర్స్ అవడానికి ఛాన్స్ ఉంది. ఇది కూడా ఫిక్స్ చేయడానికి పాసిబిలిటీ వచ్చేసిందండి. ఓకే కంటిన్యూషన్ చూద్దాం, కిందకు చూద్దాం ఇంకేమైనా ఉన్నాయా అనేది చూసి ఫర్దర్ గా మళ్ళీ పైకి వెళ్దాం. నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటి చూడండి, టింకు స్టూడెంట్ బిలోది రాసుకున్నాం. ఓకే డ్రైవర్ డస్ నాట్ హ్యావ్ 35 ఇయర్స్. ఓకే 35 పైలట్ వచ్చాడు. నెక్స్ట్ వన్, దెర్ ఈజ్ 1 ఫ్లోర్ బిట్వీన్ లింగా అండ్ 35 బట్ హీఈస్ బిలో ది లింగా. ఓకే కిరణ్ ఏజ్ ఈస్ 30 ఇయర్స్. కిరణ్ అనేటువంటి పర్సన్ 30 ఇయర్స్ అని ఇచ్చాడు. కిరణ్ అనేటువంటి పర్సన్ 30 ఇయర్స్ అంటే 3rd ఫ్లోర్ రావచ్చు, 5th ఫ్లోర్ రావచ్చు, 7th ఫ్లోర్ రావచ్చు, క్లారిటీ లేదు. లాయర్ హ్యాస్ ది ఏదర్ హైయెస్ట్ ఆర్ లోయెస్ట్ అని ఇచ్చాడు. ఇప్పుడు మనకి వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో హైయెస్ట్ ఏజ్ అంటే 51 తీసుకున్నామండి, వేరాజ్ లోయెస్ట్ ఏజ్ తీసుకుంటే 21 రావాలి. ఆల్రెడీ అయిపోయిందిగా. సో కన్ఫామ్ గా లాయర్ హైయెస్ట్ ఏజ్ అయి ఉండాలి, విచ్ ఈస్ 51, గుర్తుపెట్టుకోండి. పులి లివ్ ఇన్ ది ఈవెన్ నెంబర్ ఫ్లోర్ బట్ నాట్ 2nd ఫ్లోర్ అని ఇచ్చాడు. పులి 2nd ఫ్లోర్ కాదంటే 4th కావచ్చు, ఇంకంతకన్నా అవకాశం లేదు, ఇంకెక్కడ ఛాన్స్ లేదు చూడండి. ఇక్కడ పులి అనేటువంటి పర్సన్ తీసుకుంటున్నానండి. ఓకే పులి అనేటువంటి పర్సన్ ఈవెను బట్ నాట్ 2nd అని ఇచ్చాడు. రవి ఇస్ ఇమీడియట్లీ అబో ఆర్ బిలో ది ఫ్లోర్ ఆఫ్ టింకు. బిలో అవకాశం లేదు కాబట్టి ఈ అబో రాస్తున్నానండి, రవి అనేటువంటి పర్సన్. ఒకసారి పైకి వెళ్తే కండిషన్స్ చూడండి. పైన మనకి ఫస్ట్ లింగా అనేటువంటి పర్సన్ ఫ్లూటిస్ట్ పర్సన్ రాసేసుకున్నాం, 21 ఇయర్స్ బిలో ది ఏజ్ ఆఫ్ 33 ఇయర్స్ రాసుకున్నాం, పైలట్ ఈవెన్ నెంబర్ రాసేసుకున్నాము, లింగా ఫ్లూటిస్ట్. ఓకే ఫిమా ఇస్ అన్ యాక్టర్ లివ్ ఎవో లింగా అని ఇచ్చాడు. సో ఫిమా అనేటువంటి పర్సన్ ని ఇక్కడ తీసుకుంటున్నానండి. ఫిమా అనేటువంటి పర్సన్ యాక్టర్. ఓకే నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటి, వన్ హూ హాస్ ది హైయెస్ట్ ఏజ్ ఆడ్ నెంబర్ ఫ్లోర్,
బట్ నాట్ గ్రౌండ్ ఫ్లోర్ అని ఇచ్చాడు. హైయెస్ట్ ఏజ్ అంటే 51, ఆడ్ నెంబర్ అన్నాడు. సో మనకి గ్రౌండ్ కాదు అంటే 3 అవకాశం ఉంది, 5 అవకాశం ఉంది. అయితే ఇందాక హైయెస్ట్ ఏజ్ లాయర్ అనుకున్నాం, ఆ లాయర్ మనకి థర్డ్ ఫ్లోర్ అవకాశం లేదు కాబట్టి ఫిఫ్త్ ఫ్లోర్ లో లాయర్ తీసుకుంటున్నానండి. ఆ పర్సన్ యొక్క ఏజ్ ఎంత అంటే 51 తీసేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటిది, వన్ హూ ఈజ్ ది ఏజ్ 25 ఇయర్స్ ఈజ్ లివ్ ఇమీడియట్లీ బిలో ఆర్ అబో ది యాక్టర్. ఎబో అవకాశం లేదు, బిలో 25 తీసుకుంటున్నాను. ఇంకొక ప్రొఫెషన్ మిస్ అయింది చూడండి, వాడు ఇచ్చినటువంటి వాటిలో ప్రొఫెషన్ అబ్జర్వ్ చేస్తే డ్రైవర్ మిస్ అయిందండి. సో లింగ అనేటువంటి పర్సన్ డ్రైవర్ గా తీసుకున్నాను. నెంబర్ చూడండి, నెంబర్స్ అబ్జర్వ్ చేస్తే 2 నెంబర్స్ మిగిలినాయి. ఇందాక మనం కృష్ణ అనేటువంటి పర్సన్ యొక్క ఏజ్ 30 ఇయర్స్ అనుకున్నాం, అది థర్డ్ ఫ్లోరేగా ఫిఫ్త్ ఫ్లోర్ అవకాశం లేదు. సో ఇక్కడ కృష్ణ తీసుకోండి, 30 ఇయర్స్ రాస్తున్నాను. ఓకే, కృష్ణ 30 ఇయర్స్. నెక్స్ట్ ఇంకొక నెంబర్ మిగిలిందండి, ఏజెస్ లో మిగిలినటువంటి నెంబర్ ఎంత అంటే మనకి 28 టాప్ లో తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకొక పర్సన్ మిగిలిపోయాడు చూడండి, మిగిలినటువంటి పర్సన్ ఎవరంటే నాని. సో నాని అనేటువంటి పర్సన్ ఫిఫ్త్ ఫ్లోర్ లో తీసుకుంటున్నాను. ఇది వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, పెద్దగా ఇబ్బంది పెట్టేటువంటి మోడల్ అయితే కాదు, కానీ ఆ కన్ఫర్మేషన్ అనేటువంటిది జాగ్రత్తగా చెక్ చేసుకుని తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ 5 క్వశ్చన్స్, లాజికల్ స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్, దాని తర్వాత ప్రాబ్లమ్ స్పేస్ అండ్ ఆల్ఫాబెట్స్. ఇవి కూడా పెద్ద ఇబ్బంది ఏం లేదండి, నార్మల్ గా చేయగలిగేటువంటి మోడల్సే. ఓకే, అవి ఆపుతున్నాను. నెక్స్ట్ 68 దగ్గర నుంచి ఇచ్చినటువంటి పజిల్ చూడండి, అగైన్ ఏ పజిల్. పర్సన్స్ ఓహెచ్ సిజి యుఎక్స్ ఫేసింగ్ సౌత్, ఈజెడ్ ఎల్ఎస్ ఆర్క్యూ ఫేసింగ్ నార్త్, జాయిన్డ్ ఇన్ ఏ ఇన్స్టిట్యూట్. ఎవ్రీ వన్ జాయిన్డ్ ఇన్ దిస్ ఇన్స్టిట్యూట్ ఇన్ 12 డిఫరెంట్ మంత్స్. దేర్ ఆర్ 6 బాయ్స్ అండ్ 6 గర్ల్స్, ఆర్ దేర్ ఆర్ ఆల్ ఆఫ్ దెమ్ ఫేసింగ్ ఈచ్ అదర్. 6+6 ఓవరాల్ 12 మెంబర్స్. అంటే బాయ్స్ ఎవరు గర్ల్స్ ఎవరు అనేది మనకేం స్పెసిఫిక్ గా చెప్పలేదు, ఫర్దర్ గా వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీద డిపెండ్ అయి తీసుకోవాలి. 12 మంత్స్ అని ఇచ్చాయండి, 12 పర్సన్స్, నార్త్ ఫేసింగ్ ఒక 6 మెంబర్స్, సౌత్ ఫేసింగ్ ఒక 6 మెంబర్స్. ఓకే, ఇక ఆ పర్సన్ యొక్క మంత్స్ ఏంటి అనేటువంటివి తీసుకోవాలి. ఫస్ట్ సౌత్ ఫేసింగ్ నార్త్ ఫేసింగ్ అండి. నార్త్ ఫేసింగ్ వచ్చేప్పటికి ఈజెడ్ఎల్, ఈజెడ్ఎల్. నెక్స్ట్ ఎస్ఆర్క్యూ, ఎస్ఆర్క్యూ, నార్త్ సౌత్ అని ఇచ్చాడు. నెక్స్ట్ 6 బాయ్స్ 6 గర్ల్స్ అని ఇచ్చాడు. 1 బై 1 చూద్దాం చూడండి. జెడ్ ఈజ్ ఫీమేల్, ఈ సిట్టింగ్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ ది వన్ హూ జాయిన్డ్ ఇన్ జాన్యువరి, నో వన్ సిట్ ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఆఫ్ ది లైన్. జెడ్ అనేటువంటి పర్సన్ కన్ఫామ్ గా నార్త్ ఫేసింగ్ అండి, ఈ పర్సన్ ఫీమేల్. నెక్స్ట్ జాన్యువరికి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో జెడ్ రావాలని ఇచ్చాడు. జాన్యువరి కానీ జెడ్ కానీ ఏది రెండ్స్ లో ఉండకూడదంటే జాన్యువరి ఇక్కడ తీసుకోవచ్చు, ఇక్కడ తీసుకోవచ్చు, రెండు రకాల అవకాశాలు ఉన్నాయండి. బట్ ఎక్కడా మనకి కన్ఫర్మేషన్ లేదు, వన్ ఆఫ్ ది పాసిబిలిటీ డ్రా చేయాల్సింది. అంటే 2 పాసిబిలిటీస్ తీసుకోవడం కొంచెం ఇబ్బంది అవుతుంది డయాగ్రమ్ లో, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఎక్కువగా ఉంది కాబట్టి. సో డైరెక్ట్ పాసిబిలిటీ తీసేసుకుంటున్నాను. ఇక్కడ జాన్యువరి తీసుకున్నట్లయితే రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో వచ్చేటువంటి పర్సన్ జెడ్ ఈజ్ ఏ ఫిమేల్ మెంబర్, జెండర్స్ కూడా కావాలి కాబట్టి. ఓకే, సో జెడ్ ఏ మంత్ లో పుట్టాడు అనేది క్లారిటీ లేదు, 2 పాసిబిలిటీస్ ఉన్నాయండి. కన్ఫామ్ గా చెక్ చేసుకుని వెళ్లాల్సిందే, కన్ఫర్మేషన్ అయితే ఎక్కడా చెప్పలేదు. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చింది, సి జాయిన్డ్ ఇన్ మే అండ్ షీఈస్ థాట్ టు ది రైట్ ఆఫ్ యూ. సి అనేటువంటి పర్సన్ మే మంత్ అని ఇచ్చాడు, థాట్ టు ది రైట్ ఆఫ్ యూ అని ఇచ్చాడు. బోత్ ఆర్ ఫేసింగ్ సౌత్, బట్ యూ ఎక్కడా సి ఎక్కడా అనేది అట్ ప్రజెంట్ కన్ఫామ్ గా చెప్పలేము. చూద్దాం, పర్సన్స్ హూ జాయిన్డ్ ఏప్రిల్ ఈజ్ సిట్ వన్ ఆఫ్ ది ఎక్స్ట్రీమ్ రైట్ ఎండ్ అండ్ హీఈస్ ఆపోజిట్ టు ది వన్ హూ సిట్స్ ఫోర్త్ టు ది లెఫ్ట్ ఆఫ్ ది వన్ హూ జాయిన్డ్ సెప్టెంబర్. ఏప్రిల్ మంత్ లో పుట్టినటువంటి పర్సన్ రైట్ ఎండ్ అని ఇచ్చాడు. ఒకవేళ ఏప్రిల్ నార్త్ ఫేసింగ్ అయితే ఇది రైట్ ఎండ్ అవుతుంది, లేదు సౌత్ ఫేసింగ్ అయితే ఇది రైట్ ఎండ్ అవుతుంది. ఎందుకంటే మనకి పర్సన్స్ మాత్రమే తెలుసు కానీ మంత్స్, నార్త్ ఏ మంత్ సౌత్ ఏ మంత్ అనేది క్లారిటీ లేదు. సో ఈ కండిషన్ గుర్తుపెట్టుకోండి, తర్వాత చూద్దాం. ఓకే, నెక్స్ట్ కంటిన్యూషన్ చూడండి, ఓ ఈ సెకండ్ టు ది రైట్ ఆఫ్ ది వన్ హూ జాయింట్ జులై. అగైన్ ఓ అనేవాడు సౌత్ ఫేసింగ్ కాబట్టి జులై కూడా సౌతే, బట్ ఎక్కడ అనేది క్లారిటీ లేదు. హెచ్ ఈస్ థర్డ్ టు ది రైట్ ఆఫ్ జి, వన్ ఆఫ్ దెమ్ జాయింట్ సెప్టెంబర్ బట్ నో వన్ సిట్ ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఆఫ్ ది లైన్. ఇది చూడండి,
హెచ్ అనే పర్సన్ జీకి రైట్ సైడ్ థర్డ్ పొజిషన్ అని ఇచ్చాయండి. ఇప్పుడు హెచ్ అండ్ జీ కన్ఫామ్ గా సౌత్ ఫేసింగేగా, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు సెప్టెంబర్ మంత్ లో పుట్టాడని ఇచ్చాడు. అంటే సెప్టెంబర్ మంత్ సౌత్ ఫేసింగ్ ఇందా చదువుకున్నాం. ఏప్రిల్ సెప్టెంబర్ కంపారిజన్ తో కండిషన్ ఇచ్చాడు చూడండి. కొంచెం పైకి వెళ్తే పర్సన్స్ హూ జాయిన్డ్ ఏప్రిల్ ఈ సిట్టింగ్ వన్ ఆఫ్ ది ఎక్స్ట్రీమ్ రైట్ ఎండ్ ఆఫ్ ది లైన్ అండ్ హీఈస్ ఆపోజిట్ టు ది వన్ హూ ఈ సిట్టింగ్ ఫోర్త్ టు ది లెఫ్ట్ ఆఫ్ హూ జాయిన్డ్ సెప్టెంబర్. అంటే కన్ఫామ్ గా సెప్టెంబర్ సౌత్ ఫేసింగ్ కాబట్టి ఏప్రిల్ కన్ఫామ్ గా మనకి నార్త్ ఫేసింగ్ అయి ఉండాలి. నార్త్ ఫేసింగ్ కాబట్టి రైట్ ఎండ్ అక్కడ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఏప్రిల్ కి ఆపోజిట్ ఉన్నటువంటి పర్సన్ తీసుకున్నట్లయితే ఫోర్త్ టు ది లెఫ్ట్ ఆఫ్ ది పర్సన్ సెప్టెంబర్ అని ఇచ్చాను. ఓకే, సెప్టెంబర్ మంత్ కి లెఫ్ట్ సైడ్ ఫోర్త్ పొజిషన్, ఇక్కడ సెప్టెంబర్ తీసుకుంటే లెఫ్ట్ సైడ్ 1, 2, 3, 4 ఆపోజిట్ లో ఎవరు రావాలి మీకు, ఏప్రిల్ రావడానికి ఛాన్స్ ఉందండి. ఓకే, సెప్టెంబర్ మంత్ లో ఉన్నటువంటి పర్సన్ కి లెఫ్ట్ సైడ్ ఫోర్త్ పొజిషన్ లో ఉన్న పర్సన్ కి ఆపోజిట్ లో ఏప్రిల్ అని ఇచ్చాడు. నెక్స్ట్ కంటిన్యూషన్ చూద్దాం. మళ్ళీ నెక్స్ట్ పాజిబిలిటీ బ్యాక్ వస్తే కండిషన్ దగ్గరికి, ఇది ఇందాక మనం ఏదైతే జీ అండ్ హెచ్ చదువుకున్నాం అక్కడికి వద్దాం. హెచ్ ఈస్ థర్డ్ టు ది రైట్ ఆఫ్ జీ. ఓకే, వన్ ఆఫ్ దెమ్ జాయిన్డ్ ఇన్ సెప్టెంబర్ బట్ నో వన్ సిట్ ఎక్స్ట్రీమెంట్స్ ఆఫ్ ది లైన్. హెచ్ ఈస్ థర్డ్ టు ది రైట్ ఆఫ్ జీ అంటే కన్ఫామ్ గా జీ ఇక్కడ తీసుకుంటే రైట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో హెచ్ ఇక్కడ రావాలి. అదే జీ సెప్టెంబర్ తీసుకుంటే రైట్ సైడ్ థర్డ్ పాజిబిలిటీ ఇంకెవరికీ అవకాశం లేదు. హెచ్ ఈస్ థర్డ్ టు ది రైట్ ఆఫ్ జీ అని ఇచ్చాడు. వన్ ఆఫ్ దెమ్ సెప్టెంబర్ అని ఇచ్చాడు, నో వన్ ఎక్స్ట్రీమెంట్స్ అని ఇచ్చాడు. పర్సన్స్ హూ జాయిన్డ్ ఇన్ జులై ఈజ్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ జీ. జీ యొక్క నైబర్ వచ్చేటప్పటికి మనకి జులై అని ఇచ్చాడు. పర్సన్ హూ జాయిన్డ్ ఇన్ జులై ఈజ్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ జీ. జీ యొక్క నైబర్ జులై అంటే లెఫ్ట్ ఆ రైట్ అనేది కన్ఫామ్ గా మనం క్లారిఫై చేయలేము. ఓకే, సో దానికన్నా ముందు ఓసిట్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ జులై అనేటువంటిది కూడా కన్ఫామ్ గా చెప్పలేము. జులై ఎక్కడ అనేది క్లారిటీ లేదు కాబట్టి సోకే చూద్దాం. అట్ ది సేమ్ టైం హెచ్ అండ్ జీ కూడా మనకి హెచ్ ఈస్ థాట్ టు ది రైట్ ఆఫ్ జీ అండ్ వన్ ఆఫ్ దెమ్ జాయిన్డ్ ఇన్ సెప్టెంబర్ బట్ నో వన్ సిట్ ఎక్స్ట్రీమెంట్స్. ఓకే, పర్సన్స్ హూ జాయిన్డ్ ఇన్ జులై ఈజ్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ జీ. జీ యొక్క నైబర్స్ లో ఒకటి జులై అని ఇచ్చాడు. ఇందాక మనం జులైకి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో ఓ అనుకుని తీసుకున్నామండి. ఒకసారి చూద్దాం, జీ యొక్క నైబర్ జులై అంటే ఇక్కడ జులై తీసుకుంటే రైట్ సైడ్ సెకండ్ ఖాళీ లేదుగా, సో ఇక్కడ జులై తీసుకోండి, రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ ఇక్కడ ఓ రావాలండి మనకి. ఓ ఈజ్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ జులై. హెచ్ ఈస్ థాట్ టు ది రైట్ ఆఫ్ జీ అండ్ వన్ ఆఫ్ దెమ్ జాయిన్డ్ ఇన్ సెప్టెంబర్ అండ్ నో వన్ ఎక్స్ట్రీమెంట్స్ అని ఇచ్చాడు. ఓకే, కంటిన్యూషన్ చూద్దాం. నెక్స్ట్ కంటిన్యూషన్ చూడండి. జీ యొక్క నైబర్ జులై, ఇమీడియట్లీ నైబర్స్ ఆఫ్ ది వన్ హూ జాయిన్డ్ జాన్యువరి ఆర్ మెన్ అండ్ వన్ ఆఫ్ దెమ్ జాయిన్డ్ ఇన్ ఆగస్ట్. జాన్యువరి యొక్క నైబర్స్ ఇద్దరు మేల్ మెంబర్స్ అని ఇచ్చాడు. జాన్యువరి మంత్ లో ఎవరైతే పుట్టారో ఆ పర్సన్ యొక్క నైబర్స్ ఇద్దరు మేల్ మెంబర్స్, వన్ ఆఫ్ దెమ్ జాయిన్డ్ ఇన్ ఆగస్ట్. వీళ్ళిద్దరిలో ఒకటి ఆగస్ట్ అని ఇచ్చాడు. బట్ జాన్యువరి మంత్ లో ఎవడైతే పుట్టాడో వాడి గురించి ఏం చెప్పాలా మనకు. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటి చూడ్, నెక్స్ట్ కంటిన్యూషన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే, పర్సన్ హూ జాయిన్డ్ జూన్ అండ్ నవంబర్ ఆర్ ఇమీడియట్లీ నైబర్స్ బట్ నో వన్ ఈజ్ ఓ. మనకి జూన్ మంత్ నవంబర్ మంత్ లో పుట్టినటువంటి పర్సన్స్ కాన్సిక్యూటివ్ గా ఉండాలి, వీళ్ళల్లో ఓ ఉండే అవకాశం లేదు అని ఇచ్చాడు. ఓకే, తర్వాత చూద్దాం. ఇది కూడా ఎట్ ప్రజెంట్ మనకి ఎక్కడా ఏంటి అనేది క్లారిటీ లేదండి. నెక్స్ట్ కంటిన్యూషన్ చూద్దాం. ఫర్దర్ గా ఇచ్చింది, పర్సన్ హూ జాయిన్డ్ ఫిబ్రవరి ఈజ్ ఆపోజిట్ ది వన్ హూ జాయిన్డ్ అక్టోబర్, షీఈస్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ ది వన్ హూ జాయిన్ డిసెంబర్, నో కన్ఫర్మేషన్. నెక్స్ట్, పర్సన్ హూ జాయిన్డ్ జులై ఈజ్ క్రాస్ ఆపోజిట్ టు ఆర్ హూ ఈజ్ నాట్ ఎ ఫిమేల్, నథింగ్ బట్ డయాగ్నల్లీ ఆపోజిట్. అండ్ మనకి ఆర్కి డయాగ్నల్లీ ఆపోజిట్ లో ఉన్నటువంటి పర్సన్ జులై అని ఇచ్చాడు. జులై తెలుసు కాబట్టి ఆర్ ఎక్కడ తీసుకుంటున్నాను ఈ కండిషన్ చూడండి. పర్సన్ హూ జాయిన్డ్ జులై ఈజ్ డయాగ్నల్లీ ఆపోజిట్ టు ఆర్ హూ ఈజ్ నాట్ ఎ ఫిమేల్. హూ అంటే ఎవరు ఇక్కడ? ఎస్, ఎస్ అనేటువంటి పర్సన్ మేల్ మెంబర్ అండి, ఫిమేల్ కాదు అని చెప్తున్నాడు ఆర్ అనే పర్సన్. సారీ, నెక్స్ట్, ఎల్ ఈజ్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ ఫిమేల్స్ అండ్ ఈజ్ ఆపోజిట్ టు ది వన్ హూ ఈజ్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ ఫిమేల్స్. ఎల్ యొక్క నైబర్స్ ఇద్దరు ఫిమేల్స్ అని ఇచ్చారండి. ఎల్ యొక్క ఆపోజిట్ లో ఉన్నటువంటి పర్సన్ యొక్క నైబర్స్ కూడా మనకి ఫిమేల్స్ అవ్వాలి అన్నాడు. ఇప్పుడు ఇచ్చిన దాంట్లో ఎల్ ఇక్కడ తీసుకునే అవకాశం లేదు, వీడు మేల్ మెంబర్ కాబట్టి. నెక్స్ట్, ఎల్ ఇక్కడా తీసుకునే అవకాశం లేదు, మేల్ మెంబర్ కాబట్టి. ఎల్ ఇక్కడ తీసుకుంటే ఇద్దరు ఫిమేల్ అవకాశం ఉంది, ఎల్ ఇక్కడ తీసుకుంటే వీడు మేల్ అవుతున్నాడు పనికిరాదు. సో ఎల్ ఇక్కడ తీసుకుంటే నైబర్స్ ఇద్దరు ఫిమేల్. ఈ ఆపోజిట్ లో ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ యొక్క నైబర్స్ కూడా కన్ఫామ్ గా మనకి ఫిమేల్ మెంబర్స్ అని చెప్పాడు.
ఎల్ కి ఆపోజిట్ లో ఉన్నటువంటి పర్సన్ యొక్క నైబర్స్ కూడా కన్ఫామ్ గా ఫీమేల్ అట్ ది సేమ్ టైం ఓ యొక్క జెండర్ ఏంటి అనేది ఎట్ ప్రజెంట్ క్లారిటీ లేదు మనకు ఓకే నెక్స్ట్ కంటిన్యూషన్ చూడండి ఈ సిట్టింగ్ ఇమీడియట్లీ రైట్ ఆఫ్ ది వన్ హూ జాయిన్డ్ జూన్ అండ్ హీ ఈజ్ అ మేల్ ఈ సిట్టింగ్ ఇమీడియట్లీ రైట్ ఆఫ్ ది వన్ హూ జాయిన్డ్ జూన్ ఈ అనేటువంటి పర్సన్ మనకి నార్త్ ఫేసింగ్ అండి సో ఒకసారి అబ్జర్వ్ చేస్తే జూన్ మంత్ లో ఆర్ తీసుకుంటే ఆ పర్సన్ యొక్క నైబర్ ఈ మేల్ మెంబర్ కావచ్చు లేదు జెడ్ అనేటువంటి పర్సన్ జనవరి జూన్ తీసుకుంటే ఆ పర్సన్ కి ఇమీడియట్లీ రైట్ సైడ్ లో మేల్ మెంబర్ తీసుకోవడానికి ఛాన్స్ ఉందండి ఓకే ఈ ఎక్కడ అనేది అట్ ప్రజెంట్ క్లారిటీ లేదు మనకు ఈకి రెండు రకాల అవకాశాలు ఉన్నాయి ఇమీడియట్లీ రైట్ ఆఫ్ హూ జాయిన్ జోన్ హీఈస్ అ మేల్ ఓకే హెచ్ అండ్ ఓ బోత్ ఆర్ మేల్ సిట్టింగ్ బిట్వీన్ ఫిమేల్స్ హెచ్ అనేటువంటి పర్సన్ ఓ అనేటువంటి పర్సన్ ఇద్దరు మేల్ మెంబర్స్ అని ఇచ్చాడు సో హెచ్ అనేటువంటి వాడు మేలు ఓ అనేటువంటి పర్సన్ మేలు ఓకే వీళ్ళు ఫిమేల్ యొక్క నైబర్స్ అంటే ఫిమేల్ మెంబర్స్ మధ్యలో ఉన్నాడని ఇచ్చాడు ఓ అనేవాడు ఫిమేల్ మెంబర్స్ కు మధ్యలో ఉన్నాడు హెచ్ అనేటువంటి పర్సన్ ఫిమేల్ మెంబర్స్ కు మధ్యలో ఉన్నారండి నెక్స్ట్ క్యూ ఈజ్ డయాగ్నలీ ఆపోజిట్ హూ జాయిన్డ్ మార్చ్ క్యూ అనేటువంటి పర్సన్ మార్చి మంత్ లో పుట్టినటువంటి పర్సన్ డయాగ్నల్లీ ఆపోజిట్ క్యూ ఇక్కడ రావాలి ఆటోమేటిక్ ఇక్కడ మార్చ్ తీసుకోవచ్చు ఇప్పుడు ఒక్కసారి ఇందాక జూన్ కి ఇమీడియట్లీ రైట్ సైడ్ లో ఈ అనుకున్నామండి అప్పుడు జూన్ ఆరా లేకపోతే క్యూనా క్లారిటీ లేదు అనుకున్నాం ఇప్పుడు వచ్చేసింది జోన్ సో కన్ఫామ్ గా వీడు గనక జూన్ తీసుకుంటే ఇక్కడ ఈ వస్తాడు వాడు ఆల్రెడీ మేల్ మెంబర్ అని చెప్పాడు ఒకసారి ఆ కండిషన్ చూడండి ఈ సిట్స్ ఇమీడియట్లీ రైట్ ఆఫ్ ది వన్ హూ జాయిన్డ్ ను జూన్ అండ్ హీఈస్ ఎ మేల్ ఓకే సో క్లియర్ అయిపోయింది ఇప్పుడు జూన్ తెలిస్తే ఒక్కసారి బ్యాక్ వెళ్తే జూన్ యొక్క నైబర్ నవంబర్ అని ఇచ్చాడు చూడండి పైన పర్సన్ హూ జాయిన్డ్ ఇన్ జూన్ అండ్ నవంబర్ ఆర్ ఇమీడియట్లీ నైబర్స్ బట్ నో వన్ ఈజ్ ఓ అని ఇచ్చాడు సో జూన్ యొక్క నైబర్ వచ్చేటప్పటికి వీడిని మనం నవంబర్ గా తీసుకోవచ్చండి జూన్ అండ్ నవంబర్ ఆర్ నైబర్స్ ఓకే సో లాస్ట్ లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఎల్ ఈజ్ నాట్ ది నైబర్ ఆఫ్ ఈ అని ఇచ్చాడు తర్వాత ఒకసారి చివరిలో చూస్తే క్యూ డయాగ్నల్లీ ఆపోజిట్ టు మార్చ్ అని తీసుకున్నాం ఎల్ ఈజ్ నాట్ ది ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ ఈ ఎల్ అండ్ ఈ నైబర్స్ అయ్యే అవకాశం లేదు ఇటు ఇప్పుడు నార్త్ ఫేసింగ్ లో మిగిలిపోయినటువంటి పర్సన్ ఎవరో చూడండి ఒక్కడ మిగిలాడు ఎస్ సో వీడు నార్త్ అని తీసుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి మళ్ళీ సౌత్ ఫేసింగ్ లో రిమైనింగ్ మిగిలినటువంటి పర్సన్స్ ఎవరనేది స్టార్టింగ్ లో మిస్ అయినటువంటి కండిషన్స్ ఏమైనా ఉన్నాయా అనేది ఒకసారి చెక్ చేద్దాం జెడ్ రాసేసుకున్నాను ఓకే సి ఇది తీసుకోండి సి అనేటువంటి పర్సన్ మే ఈ సిట్టింగ్ థర్డ్ టు ది రైట్ ఆఫ్ యూ అని ఇచ్చాడు యూ కి రైట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో సి రావాలి అంటే యూ ఇక్కడ తీసుకుంటే రైట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో సి వస్తాడు ఇక్కడ మే సి జాయిన్డ్ మే షీఈస్ షీ అంటే ఎవరు ఇక్కడ మనకి సి ఓకే సి జాయిన్డ్ మే అండ్ షీఈస్ థర్డ్ టు ది రైట్ ఆఫ్ యూ ఓకే యూ యొక్క జెండర్ తెలీదు సి యొక్క జెండర్ అనేది కన్ఫామ్ గా క్లారిటీ వచ్చేసింది మనకి నెక్స్ట్ పర్సన్ హూ జాయిన్ ఏప్రిల్ సిట్ వన్ ఆఫ్ ది ఎక్స్ట్రీమ్ రైట్ హ్యాండ్ అండ్ ఆపోజిట్ టు ది ఫోర్త్ ఇది రాసుకున్నాం ఓ ఈ సిట్టింగ్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ జులై జులైకి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో ఓ రాసేసుకున్నాం ఇంకా సౌత్ ఫేసింగ్ లో ఒక్కడ మిగిలాడు చూడండి ఎవరో ఆ పర్సన్ ఎవరంటే వి అనేటువంటి పర్సన్ గా ఆ పర్సన్ తీసుకుంటున్నానండి ఓకే సో ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో రిమైనింగ్ పాసిబిలిటీస్ లో మనకి ఈ జీ ఓ జెడ్ అండ్ ఎల్ వీళ్ళ యొక్క మంత్స్ కావాలి అగైన్ యు అండ్ క్యూ జెండర్స్ కావాలి ఒకసారి చూడండి ఇందుట్లో ఇందాక మనకి జనవరి పర్సన్ గురించి చెప్పేటప్పుడు జనవరి పర్సన్ యొక్క నైబర్స్ ఇద్దరు మేల్ మెంబర్స్ వాళ్ళల్లో ఒకడు ఆగస్ట్ అని ఇచ్చాడు చూడండి ఇక్కడ ఉంది చూడండి జనవరి మంత్ లో ఎవడైతే పుట్టాడో ఆ పర్సన్ యొక్క నైబర్స్ ఇద్దరు మేల్ మెంబర్స్ వాళ్ళలో ఒకడు ఆగస్ట్ అంటే ఇటు పక్క అవకాశం లేదు కాబట్టి వీడిని ఆగస్ట్ లో తీసుకుంటాను ఓకే నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటి చూడండి జనవరి తీసేసుకున్నాము పర్సన్ హూ ఈజ్ హూ జాయిన్డ్ ఫిబ్రవరి సిట్టింగ్ ఆపోజిట్ ది వన్ హూ జాయిన్డ్ అక్టోబర్ అండ్ షీఈస్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ ది వన్ హూ జాయిన్డ్ డిసెంబర్ జాగ్రత్త జోన్ ఇక్కడ మనకి వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో ఫిబ్రవరి పర్సన్ ఎవరైతే ఉన్నారు ది పర్సన్ హూ జాయిన్డ్ ఫిబ్రవరి సిట్ ఆపోజిట్ టు అక్టోబర్ ఫిబ్రవరి అండ్ అక్టోబర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్ ఉండాలంటే జీ అండ్ జెడ్ లో ఒకటి ఫిబ్రవరి ఒకటి అక్టోబర్ అయి ఉండాలి కంటిన్యూషన్ జోన్ ఫర్దర్ గా ఇచ్చింది అక్టోబర్ అండ్ షీఈస్ షీ అంటే ఎవరు ఫిబ్రవరి మంత్ లో పుట్టినటువంటి పర్సన్ అండి ఈ ఫిబ్రవరి మంత్ లో పుట్టినటువంటి పర్సన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఈజ్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ డిసెంబర్ అని ఇచ్చాడు అంటే కన్ఫామ్ గా ఫిబ్రవరి జీ అయి ఉండాలండి ఆపోజిట్ లో మనకి కన్ఫామ్ గా అక్టోబర్ తీసుకోవచ్చు ఇక్కడ అక్టోబర్ తీసుకుంటే ఇక్కడ
ఫిబ్రవరి తీసుకుంటే ఈ మెంబరు డిసెంబర్ తీసుకోవచ్చు. జాగ్రత్త చూడండి, అదొకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ది పర్సన్ హూ జాయిన్ ఫిబ్రవరి ఈజ్ సిట్టింగ్ ఆపోజిట్ ది వన్ హూ జాయిన్ అక్టోబర్ అండ్ షీ ఈజ్ నథింగ్ బట్ ఫిబ్రవరి పర్సన్ ఈజ్ ఫిబ్రవరి అండ్ షీ ఈజ్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ ది పర్సన్ డిసెంబర్, డిసెంబర్ యొక్క నైబర్ అని ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ జెండర్స్ డయాగ్నల్లీ ఆపోజిట్ అని వాడినప్పుడు జెండర్స్ గురించి అక్కడ చెప్పినట్టున్నాడు జోన్. మనకి ఏప్రిల్ పర్సన్ యొక్క పాజిబిలిటీ తీసుకున్నట్లయితే ఏప్రిల్ మంత్ లో ఎవడైతే పుట్టాడో ఆ పర్సన్ గురించి ఇచ్చినటువంటి కండిషన్ ఒకసారి చూడండి. ఏప్రిల్ మంత్ లో పుట్టినటువంటి పర్సన్ ఎక్స్ట్రీమ్ రైట్ ఎండ్ అని ఇచ్చాడు. నెక్స్ట్ జూలై ఎండ్ ఆర్ వచ్చేటప్పటికి డయాగ్నల్లీ ఆపోజిట్ అని ఇచ్చాయండి. ఆ జూలై అండ్ ఆర్ డయాగ్నల్లీ ఆపోజిట్ ఇచ్చినప్పుడు ఇచ్చినటువంటి కండిషన్ లో మనకి యు అనేటువంటి పర్సన్ యొక్క జెండర్ క్లారిటీ వచ్చేసింది. సో ఈ పర్సన్ ఫిమేల్ మెంబర్ అని తీసుకుంటున్నా. ఇక క్యూ అనేటువంటి పర్సన్ యొక్క జెండర్ ఎట్లా అంటే ఇచ్చినటువంటి వాళ్ళలో మనకి 6 మేల్ మెంబర్స్ 6 ఫిమేల్ మెంబర్స్ రావాలని ఇచ్చాయండి. సో మనకి సౌత్ ఫేసింగ్ లో 4 ఫిమేల్ మెంబర్స్ వచ్చారు, నార్త్ ఫేసింగ్ లో మనకి 2 ఫిమేల్ మెంబర్స్ వచ్చారు. అంటే 6 ఫిమేల్ అయిపోయారు కాబట్టి కన్ఫామ్ గా ఈ పర్సన్ మేల్ మెంబర్ అవడానికి ఛాన్స్ ఉంది. ఓకే, ఇది వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఇక దానికి రిలేటెడ్ గా వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ 73 దగ్గర నుంచి చూడండి, ఇన్పుట్ అవుట్పుట్ మీద డిపెండ్ అయ్యి ఇచ్చినటువంటి మోడల్. ఒకసారి ఇందుట్లో నెంబర్స్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఈ నెంబర్స్ చూడండి, లాస్ట్ స్టెప్ లో కనుక చూసినట్లయితే 15, 39, 55 and 63, 61, 79. ఫస్ట్ నాన్ ప్రైమ్ నెంబర్స్ చూడండి, 15 దగ్గర నుంచి ఇచ్చినటువంటివి, 15, 39, 55, 63 దే ఆర్ నాన్ ప్రైమ్స్. 61, 79 వచ్చేటికి ప్రైమ్ నెంబర్స్, అంటే ప్రైము నాన్ ప్రైము సపరేట్ చేశాడండి. నెక్స్ట్ వర్డ్స్ కనుక అబ్జర్వ్ చేస్తే జలగ మనం వర్డ్స్ తీసుకున్నప్పుడు ఆల్ఫాబెటికల్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ అనేది ఫస్ట్ లెటర్ మీద డిపెండ్ అయి వెళుతూ ఉంటాం. ఇక్కడ లాస్ట్ లెటర్ తీసుకున్నాడు, లాస్ట్ లెటర్ చూడండి, డి ఈఎల్ ఆర్ టి డబ్ల్యూ, ఆల్ఫాబెటికల్లీ ఇంక్రీజింగ్ పాసిబిలిటీ విత్ రెస్పెక్ట్ టు లాస్ట్ లెటర్. ఇక దానికి రిలేటెడ్ గా వన్ బై వన్ వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్, సేమ్ లాజిక్ కింద అప్లై చేయండి. ఓకే, నార్మల్ మోడల్ పెద్ద ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఓకే, సో ఆ వర్డ్ తీసుకుంటే ఆల్ఫాబెటికల్లీ ఇంక్రీజింగ్ పాసిబిలిటీలో లాస్ట్ లెటర్ మీద డిపెండ్ అయ్యి ఇచ్చాడు. నెంబర్ వచ్చేటప్పటికి ప్రైము నాన్ ప్రైము సపరేట్ చేశాడండి. ఓకే, ప్రైమ్ నెంబర్స్ అండ్ నాన్ ప్రైమ్ నెంబర్స్, దట్స్ ఆల్. నెక్స్ట్ 78 దగ్గర నుంచి ఇచ్చినటువంటి చూడ, ఇది డెసిమల్ అండ్ బైనరీ నెంబర్ సిస్టమ్ ఏదైతే ఉందో దాని మీద డిపెండ్ అయ్యి ఇచ్చినటువంటి చూడండి. మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ లో పైన ఇచ్చినటువంటి చూడండి, డాలర్ రిప్రజెంట్, డాలర్ కాదండి హ్యాష్ అక్కడ ప్రింట్ పడింది. ఓకే, హ్యాష్ రిప్రజెంట్స్ 1 అని ఇచ్చాడు అండ్ పర్సంటేజ్ రిప్రజెంట్స్ వచ్చేప్పటికి మనకి 0 అని ఇచ్చాడు. ఈజ్ హ్యాష్ ఈజ్ యూనిట్స్ ప్లేస్ దెన్ ది వాల్యూ ఈజ్ 1, ఇఫ్ టెన్స్ ప్లేస్ ఇట్స్ వాల్యూ ఈజ్ డబల్ అండ్ కంటిన్యూస్ లైక్ దిస్. అదంతా అనవసరం మనకి. ఇక్కడ జోన్ హ్యాష్ అంటే 1 అన్నాడు, పర్సంటేజ్ అంటే 0 అని ఇచ్చాయండి. ఓకే, ఇప్పుడు ఈ పాజిబిలిటీ తీసుకున్నట్లయితే ఇందుట్లో మనకి డెసిమల్ నెంబరు బైనరీ నెంబరు కన్వర్షన్ అనుకున్నాం. డెసిమల్ అంటే మనం యూజ్ చేసేటువంటి నెంబర్ సిస్టమ్ అండి. నెక్స్ట్ బైనరీ అంటే బేస్ 2, ఇక్కడ ఇచ్చినటువంటిది బైనరీ నెంబర్. అంటే ఇందుట్లో కనుక మీరు వాడిచ్చిన రిప్రజెంటేషన్ లో హ్యాష్ ఉన్న చోట 1 రాసుకున్నారనుకోండి, హ్యాష్ ఉన్న చోట 1, పర్సంటేజ్ ఉన్న చోట 0 1, నెక్స్ట్ 0 1 0 ఎక్సెట్రా అండ్ సో ఆన్, ఇలా రాసుకుని వాటి యొక్క కన్వర్షన్ మీద డిపెండ్ అయ్యి ఈజీగా తీసేసుకోవచ్చు. ఓకే, సో మనకి వాడు ఇచ్చినటువంటిది ఒకసారి రాస్తున్నాను చూడండి. ఇందుట్లో తీసుకున్నట్లయితే 1, హ్యాష్ అంటే 1 అని ఇచ్చాయండి. తర్వాత వచ్చేప్పటికి మనకి ఫస్ట్ 1 చూడండి, ఇందుట్లో కనుక అబ్జర్వ్ చేస్తే హ్యాష్ అంటే 1 1 0 1 0 1 0. దీని బైనరీ నెంబర్ అన్నాం అనుకోండి, రైట్ సైడ్ నుంచి పవర్స్ ఆఫ్ 2 రాసుకుంటాం, 2 పవర్ 0 2 పవర్ 1 2 స్క్వేర్ 2 క్యూబ్ 2 పవర్ 4 2 పవర్ 5. ఫస్ట్ 2 పవర్ 0 అంటే 0 అయిపోతుంది, 0 రాశాడు. తర్వాత 2 పవర్ 1 అంటే 2, మరి తర్వాత 0, తర్వాత 2 క్యూబ్ అంటే 8, తర్వాత 0, 2 పవర్ 5 అంటే 32. ఇలా మనకి రైట్ సైడ్ నుంచి పవర్స్ ఆఫ్ 2 అనేటువంటి దాని మీద డిపెండ్ అయ్యి ఇచ్చినటువంటిదండి.
ओके अच्छे डेसिमल नंबर बाइनरी नंबर्स तो इच्छे क्वेश्चन सपोज फर्स्ट नंबर 361 दी मन डेसिमल नंबर काबट्टी 361 बाइनरी नंबर कन्वर्ट चेयालंटे टू बिट कैंसिल वाड़ इच्छे बागा पेद नंबर इच्छा 361 कब्जर्व ఇంకొకటి ఇక్కడ జాగ్రత్త గుర్తుపెట్టుకోవచ్చు మనకి జనరల్ గా చూడంగానే ఈవెన్ నంబర్ ఆడ్ నంబర్ ఎలా అయితే చెప్పగలుగుతామో వీటిట్లో కూడా ఈవెన్ నంబర్ ఆడ్ నంబర్ చెప్పే ఇచ్చండి ఎండింగ్ విత్ 0 ఎండింగ్ విత్ 1 మనకి ఎండింగ్ విత్ 0 అయితే కన్ఫర్మ్ గా ఈవెన్ నంబర్ అయి ఉంటుంది ఎండింగ్ విత్ 1 అంటే కన్ఫర్మ్ గా మనకి ఆడ్ నంబర్ అయి ఉండాలి ओके सो मन की एंडिंग विथ जीरो उंदा एंडिंग विथ वन उन्ना अनेटुवंटिदि चेक चेस्ते इप्पुडु 361 अंटे कन्फर्म गा मनकु ऑड नंबर रावाली ऑड नंबर रावाली अंटे एंडिंग विथ वन उंडाली अंटे एंडिंग विथ हैश सिंबल उंडाली इच्चिन दांट्लो फोर्थ ऑप्शन अंटे अन्नी हैश ए उन्नायि सो एलिमिनेशन कूडा अवकाशं लेदु चेक चेयटमे ओकसारि चूडंडि 361 अनेटुवंटि नंबर तीसुकुन्नट्लयिते दीनि यॉक्क बैनरी नंबर लो कन्वर्शन చూద్దామండి బైనరీ నంబర్ కన్వర్షన్ తీసుకున్నట్లయితే ఒకసారి ఇక్కడ ఇచ్చినటువంటి పాజిబిలిటీ గనుక అబ్జర్వ్ చేసినట్లయితే 180 టైమ్స్ పోతుందండి అంటే 1 మిగులుతుంది 180 2 360 నెక్స్ట్ 90 టైమ్స్ పోతుంది 0 ఏ మిగల్ల నెక్స్ట్ 45 టైమ్స్ పోతుంది ఏ మిగల్ల 0 నెక్స్ట్ ఇక్కడికి వచ్చేప్పటికి 22 టైమ్స్ పోతుందండి 1 మిగులుతుంది నెక్స్ట్ 11 టైమ్స్ పోయింది 0 నెక్స్ట్ 5 టైమ్స్ పోయింది 1 నెక్స్ట్ 2 టైమ్స్ పోయింది 1 నెక్స్ట్ 1 టైం పోతుంది 0 ఇలా ఇక్కడ 1 ఆర్ 0 వచ్చేంత వరకు కంటిన్యూ చేస్తామండి ఇంకా రివర్స్ లో తీసుకుంటాం 1 0 1 1 ఒకసారి చూడండి 1 0 1 1 0 1 డబుల్ 0 1 ఇప్పుడు వాడు ఇచ్చినటువంటి దాన్ని కన్వర్ట్ చేయండి 1 అంటే ఏం రాసుకుంటారు మీరు హాష్ రాయాలి ओके जीरो अंटे पर्सेंटेज हैश हैश पर्सेंटेज हैश पर्सेंटेज पर्सेंटेज हैश सो मन की वाड़िच्चिनटुवंटि ऑप्शन लो ये ऑप्शन पनिकोस्तुंदि अनेटुवंटिदि बै वेरिफिकेशन जाग्रत्तगा तीसुकोंडि ओके सो हैश पर्सेंटेज हैश 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 पर्सेंटेज हैश हैश फस्ट ऑप्शन वस्तुन्नट्टुंदि चूडंडि अटे फस्ट आपशन मल्ल फस्ट पर्सेज एक्सट्रा इच्छा दीन मुद्दे पर्सेज मन के मारदान जीरो पर्सेज मीन दिन मुद्दे जीरो वाल्यू मारदी मन कंफ्यूजा मुद्दे पर्सेज एक्सट्रा इच्छा ओके सो आंसर इज फस्ट आपशन ओके नैक्स्ट 138th प्रॉब्लम इप्पुडु वाडु इवटं बैनरी नंबर इच्चाडंडि इक्कड जाग्रत्त चूडंडि वाडु इक्कड इच्चिनटुवंटि बैनरी नंबर अंटे दीनि कन्वर्ट चेयंडि डायरेक्ट गा सो इंदुट्लो हैश अंटे एं रासुकोवच्चु मीरु 1 नेक्स्ट 0 1 0 1 0 1 1 0 0 1 1 0 ఇలా మనకి వాడు ఇచ్చినటువంటి పాజిబిలిటీలో ఫర్దర్ గా రైట్ సైడ్ నుంచి పవర్స్ ఆఫ్ 2 రాసుకొని మల్టిప్లికేషన్ తీసుకోండి ओके राइट साइड नीचे पावर्स ऑफ टू रासुकोनि मल्टिप्लिकेट चेसी फर्दर गा ऐड चेस्ते वच्चेटुवंटि नंबरे मनकु कावाल्सिंदि ओके डेसिमल टू बाइनरी अंड बाइनरी टू डेसिमल इला मनकि मैथमेटिकल टेक्निक्स मीद डिपेंड अयि तीसुकोवडमे इदि मनकु कंप्लीट गा मनकि मैथमेटिक्स ओके नेक्स्ट ए टू एफ आर स्टडी इन ए स्कूल ऑल ऑफ देम अटेंड्स एग्जाम अंड गेट मार्क्स सो इक मत सिक्स मेंबर्स इच्छी वाले मार्क्स वाइन इच्छा जनरल कंपारीजन तो इच्छा चूँ ओन वन मार्क प्रॉब्लम ओनली वन प्रॉब्लम इच्छा ओके सिक्स मेंबर्स इकड़े रादा लेफ्ट टू राइट दूसरा फर्स्ट वन चूँ ए गॉट मोर मार्क्स दैन बी बट नॉट डी ए अने पर्सन बी कना डी कना तक डी कना का सी गॉट मोर मार्क्स दैन एफ सी अने पर्सन एफ कना अंड అనేటువంటి పర్సన్ కూడా ఎక్కువ ఇచ్చాడు బట్ అండ్ ఈ బట్ నాట్ గాట్ హైయెస్ట్ మార్క్స్ సో ఎఫ్ అండ్ ఈ లో ఎవరు ఎక్కువ తెలియదు సి అనేటువంటి పర్సన్ ఎఫ్ కన్నా ఈ కన్నా ఎక్కువ బట్ హైయెస్ట్ కాదు అని ఇస్తున్నాడు నెక్స్ట్ బి గాట్ మార్క్స్ మార్క్స్ బి గాట్ మోర్ మార్క్స్ దాన్ ఈ బట్ నాట్ ఎఫ్ బి అనేటువంటి పర్సన్ ఈ కన్నా ఎక్కువ ఎఫ్ కన్నా తక్కువ అని ఇచ్చాడు ఎఫ్ ఇక్కడైనా ఉండొచ్చు ఇక్కడైనా ఉండొచ్చు చూద్దాం సి డస్ నాట్ గెట్
less marks than A. CNA 820 person ki A kanna takkuvu kaadu anistunnadu ante CNA 820 person ki A kanna ekkuva anichadu. C doesn't get less marks than A and F does not get more marks than A. Manaki F ane 820 person ki A kanna ekkuva kaadu anistunnadu ante E B F A C D idi vadichina comparison. ఇక దానికి రిలేటెడ్ గా వడిచినటువంటి క్వశ్చన్స్. నెక్స్ట్ డేటా చూడండి. ఎయిట్ ఫ్రెండ్స్, ఎయిట్ మెంబర్స్ ఇచ్చాడు చూడండి. ఎయిట్ ఫ్రెండ్స్ ఎస్ఆర్ఎం ఈడిఎన్పిహెచ్ లైక్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రూట్స్, ఏవో ఫ్రూట్స్ అని ఇచ్చాయండి. బోర్న్ డిఫరెంట్ మంత్స్ అని ఇచ్చాయండి, బట్ నాట్ నెసర్లీ ఇన్ ది సేమ్ ఆర్డర్. ఓకే, ఫస్ట్ వాడు ఇచ్చినటువంటి దాని ప్రకారం మంత్స్ తీసుకుంటున్నారండి. ఫస్ట్ కాలంలో స్టార్టింగ్ ఫ్రమ్ జనవరి, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, ఆగస్ట్, సెప్టెంబర్ అండ్ నవంబర్. ఇక ఫర్దర్ గా వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, సో ఇక వన్ బై వన్ చూడండి. ఫస్ట్ వన్, ఈ బోర్న్ ఇన్ ది మంత్ విచ్ హ్యావింగ్ ది లీస్ట్ నెంబర్ ఆఫ్ డేట్స్ అండ్ లైక్ చెర్రీ. లీస్ట్ నెంబర్ ఆఫ్ డేట్స్ అంటే ఫిబ్రవరిగా, సో ఇక్కడ తీసుకుంటున్నాను ఆ పర్సన్ యొక్క ఫ్రూట్ వచ్చేటప్పటికి చెర్రీ అని ఇచ్చాయండి. ఈ అనేటువంటి పర్సన్ యొక్క ఫ్రూట్. ది వన్ హూ లైక్ బనానా బోర్న్ ఇన్ నవంబర్, బనానా ఫ్రూట్ ఎవరికైతే ఇంట్రెస్టెడో ఆ పర్సన్ నవంబర్ లో పుట్టాడని ఇచ్చాయండి. పర్సన్ ఎవరు అనేది కన్ఫామ్ గా చెప్పలేము. ఇక్కడ మనకి బనానా తీసుకుంటున్నానండి. నవంబర్ మంత్ లో పుట్టినటువంటి పర్సన్ యొక్క ఫ్రూట్ బనానా. నెక్స్ట్ ఎస్ బోర్న్ ఇన్ ఆగస్ట్ అండ్ హీ డస్ నాట్ లైక్ గ్రేప్స్, లెమన్ అండ్ ఆరెంజ్. ఎస్ బోర్న్ ఇన్ ఆగస్ట్, ఎస్ అనేటువంటి పర్సన్ ఆగస్ట్ మంత్ లో పుట్టాడని ఇచ్చాడు, జాగ్రత్త చూడండి. ఎస్ ఆగస్ట్ డస్ నాట్ లైక్ గ్రేప్స్, లెమన్, ఆరెంజ్. వీడికి గ్రేప్స్ పనికిరాదు, లెమన్ పనికిరాదు, గ్రేప్స్ పనికిరాదు అని ఇచ్చాడు. గ్రేప్, లెమన్, ఆరెంజ్. ఓకే, గ్రేప్ పనికిరాదు, లెమన్ పనికిరాదు, ఆరెంజ్ పనికిరాదు అని ఇచ్చాడు. ఎవరు? ఎస్ అనేటువంటి పర్సన్. వన్ హూ బోర్న్ సెప్టెంబర్ డస్ నాట్ లైక్, వన్ హూ బోర్న్ సెప్టెంబర్ డస్ నాట్ లైక్ గువా లెమన్. సెప్టెంబర్ మంత్ లో ఎవడైతే పుట్టాడో ఆ పర్సన్ కి గువా పనికిరాదు, నెక్స్ట్ లెమన్ పనికిరాదు. సెప్టెంబర్ మంత్ లో పుట్టినటువంటి పర్సన్ కి గువా, లెమన్ ఈ రెండు వచ్చే అవకాశం లేదు. పి డజంట్ బోర్న్ ఇన్ నవంబర్, పి అనేటువంటి పర్సన్ నవంబర్ కాదు అని చెప్తున్నాయండి. పి అనేటువంటి పర్సన్ నవంబర్ కాదు. పి డజ్ నాట్ బోర్న్ ఇన్ నవంబర్ అండ్ ఈ బోర్న్ ఇన్ ది మంత్ ఆఫ్ విచ్ హ్యాస్ 30 డేస్, బట్ డస్ నాట్ లైక్ ఆరెంజ్ అండ్ గ్రేప్స్. జాగ్రత్త చూడండి, పి అనేటువంటి పర్సన్ నవంబర్ మంత్ కాదు, బట్ 30 డేస్ అంటే పి ఏప్రిల్ అన్నాయి ఉండాలి, లేదా ఇంకొక మాట ఎక్కడ ఛాన్స్ ఉంది మనకి? 3+3+2 6, ఓన్లీ వన్ పాసిబిలిటీయా. మే కూడా ఛాన్స్ ఉన్నట్టు, మే కాదు సారీ, ఏప్రిల్ ఛాన్స్ ఉంది, మార్చ్, సెప్టెంబర్ ఛాన్స్ ఉందండి. మనకి 30 డేస్ అంటే ఇంకొక పాసిబిలిటీ, ఈ ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో పి అనేటువంటి పర్సన్ ఏప్రిల్ అన్నా అయి ఉండాలి, 30 డేస్ అంటే సెప్టెంబర్ అన్నా అయి ఉండాలి. ఈ రెండిట్లో పి ఎక్కడ అనేది ఎట్ ప్రజెంట్ కన్ఫామ్ గా మనం చెప్పలేము. అగైన్ ఈ పి అనేటువంటి పర్సన్ కి ఆరెంజ్ కానీ గ్రేప్స్ కానీ గువా కానీ పనికిరాదు. ఓకే, సో ఈ కండిషన్ గుర్తుపెట్టుకోండి, తర్వాత చూద్దాం. పి అనేటువంటి పర్సన్ కి ఈ కండిషన్ మనం ఫర్దర్ గా రాసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఎం డస్ నాట్ లైక్ గువా, లెమన్ అండ్ హీ బోర్న్ ఇన్ ది మంత్ విచ్ కమ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ది లీస్ట్ నెంబర్ ఆఫ్ డేస్. సో ఎం అనేటువంటి పర్సన్ మార్చ్, లీస్ట్ నెంబర్ ఆఫ్ డేస్ అంటే ఫిబ్రవరి కాబట్టి. ఎం డస్ నాట్ లైక్ గువా, లెమన్. సో ఎం అనేటువంటి పర్సన్ కి గువా పనికిరాదు, నెక్స్ట్ లెమన్ కూడా పనికిరాదు, నెక్స్ట్ చెర్రీ బనానా కూడా పనికిరావు ఆల్రెడీ, ఎందుకంటే చెర్రీ బనానా వేరే వాళ్ళ ఇద్దరికి ఉన్నాయి కాబట్టి. ఎం అనేటువంటి పర్సన్ కి ఈ రెండు పనికొచ్చే అవకాశం లేదు. ఆర్ డస్ నాట్ లైక్ బనానా, ఆరెంజ్, గ్రేప్స్ అండ్ హీ డస్ నాట్ బోర్న్ బిఫోర్ ది మంత్ ఆఫ్ మే. మే కన్నా ముందలు అవ్వటానికి వీల్లేదు అంటే కన్ఫామ్ గా సెప్టెంబరే అయి ఉండాలి, ఎందుకంటే ఆర్కి బనానా పనికిరాదు కాబట్టి నవంబర్ లో వచ్చే అవకాశం లేదు. సో ఆర్ ఎక్కడ తీసుకుంటున్నానండి, ఆర్ ఎక్కడ తీసుకుంటే వీడికి బనానా, ఆరెంజ్, గ్రేప్స్ అన్నాడు.
మనకి బనానా పోతే ఆల్రెడీ ఉంది కాబట్టి ఆరెంజ్ పనికిరాదు, గ్రేప్ పనికిరాదు. బనానా ఆల్రెడీ వేరే వాడికి ఉంది కాబట్టి ఆర్ అనేటువంటి వాడికి గువా, లెమన్, ఆరెంజ్, గ్రేప్స్. ఓకే, ఇక్కడే ఒకసారి పి గురించి, పి ఏప్రిల్ కానీ సెప్టెంబర్ కానీ అనుకున్నాం. సో కన్ఫామ్ గా పి ఏప్రిల్, ఇంక సెప్టెంబర్ అవకాశం లేదు. నెక్స్ట్ పి అనేటువంటి పర్సన్ కి ఆరెంజ్, గ్రేప్స్, గువా ఈ మూడు పనికిరావు. ఆరెంజ్, గ్రేప్స్, గువా ఈ మూడు వచ్చే అవకాశం లేదు పి అనేటువంటి పర్సన్ కి. ఓకే, ఎం అనేటువంటి పర్సన్ వచ్చేటప్పటికి రాసుకున్నాము, లాస్ట్ లోకి వెళ్దాం. మళ్ళీ ఆర్ అనేటువంటి పర్సన్ చదువుకున్నాం కదా. తర్వాత డి బోను ఆన్ మంత్ విచ్ ఈస్ 31 డేస్ బట్ డస్ నాట్ లైక్ ఆరెంజ్ అండ్ గువా. డి అనేటువంటి పర్సన్ కనుక అబ్జర్వ్ చేస్తే 31 డేస్ అని ఇచ్చాడు. అంటే మనకి మే గాని జాన్ గాని అవటానికి అవకాశం ఉంది. సో డి అనేవాడు ఎక్కడనేది తెలియదు. ఎన్ లైక్ యాపిల్. సో డి అనేటువంటి పర్సన్, ఎన్ అనేటువంటి పర్సన్ క్లారిటీ లేదు. ఇప్పుడు ఎన్ అనేటువంటి వాడికి యాపిల్ అంటే నవంబర్ లో వచ్చే అవకాశం లేదుగా. సో డి అనేటువంటి పర్సన్, ఎన్ అనేటువంటి పర్సన్ నవంబర్ రాకూడదు అంటే మిగిలినటువంటి పర్సన్స్ లో మనకి ఎవరు మిగిలారు అక్కడ? హెచ్ మిగిలారండి. హెచ్ అనేటువంటి పర్సన్ తీసుకుంటున్నా. ఇప్పుడు డి అండ్ ఎన్ ఈ రెండిట్లో ఎక్కడైనా ఉండటానికి ఛాన్స్ ఉందండి. ఎవరెక్కడ అనేది ఎట్ ప్రజెంట్ కన్ఫామ్ గా చెప్పలేము. ఇక రిమైనింగ్ ఫ్రూట్స్ గురించి ఆలోచిద్దాం. ఫ్రూట్స్ గురించి ఆలోచించినట్లయితే ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో ఆర్ దగ్గర ఎక్కువ ఫ్రూట్స్ ఉన్నాయి చూడండి. ఆర్ అనేటువంటి పర్సన్ చూడండి, గువా పనికిరాదు, లెమన్ పనికిరాదు, ఆరెంజ్ పనికిరాదు, గ్రేప్స్ పనికిరాదు. ఈ నాలుగిటితో పాటు చెర్రీ పనికిరాదు, బనానా పనికిరాదు. 4+2=6. నెక్స్ట్ మళ్ళీ ఎన్ అనేవాడికి యాపిల్ కాబట్టి యాపిల్ కూడా పనికిరాదుగా. ఇవన్నీ పోతే మిగిలింది ఏంటి మనకి? పైనాపిల్. సో వీడికి పైనాపిల్ తీసుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ గా రిమైనింగ్ పాసిబిలిటీస్ లోకి వెళితే నెక్స్ట్ కంటిన్యూషన్ లో ఎస్ అనేటువంటి వాడిని తీసుకున్నారనుకోండి. ఎస్ అనేటువంటి వాడికి తీసుకుంటే గ్రేప్స్, లెమన్, ఆరెంజ్ ఈ మూడు పనికిరావండి. నెక్స్ట్ యాపిల్ పనికిరాదు. నెక్స్ట్ ఇంకేం పనికిరాదు? చెర్రీ, పైనాపిల్, బనానా. ఇంకేం మిగిలింది అడికి? గువానేగా మిగిలింది. ఎస్ అనేటువంటి పర్సన్ కి గువా తప్పితే ఇంక అవకాశం లేదు. జాగ్రత్త చూడండి, ఇక్కడ మూడు ఫ్రూట్స్ ఉన్నాయి, గ్రేప్స్, లెమన్, ఆరెంజ్. పైనాపిల్, బనానా, చెర్రీ. ఎన్ అనేవాడికి యాపిల్ పనికిరాదు కాబట్టి. అగైన్ పైకి వెళ్తున్నాను. పి పి అనేటువంటి పర్సన్ కి అబ్జర్వ్ చేసినట్లయితే ఆరెంజ్ పనికిరాదు, గ్రేప్స్ పనికిరాదు, గువా పనికిరాదు. నెక్స్ట్ యాపిల్ పనికిరాదు. నెక్స్ట్ చెర్రీ, పైనాపిల్, బనానా. ఇక్కడ 3 పోయినాయి, అక్కడ ఒక 4 పోయినాయి అండి, 7. ఇంకా పి అనేటువంటి పర్సన్ కి మిగిలినటువంటి ఫ్రూట్ ఏంటి అనేటువంటిది అబ్జర్వ్ చేస్తే లెమన్. వీడికి లెమన్ రావటానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఫర్దర్ గా మార్చిలో తీసుకున్నటువంటి పర్సన్, ఎం అనేటువంటి వాడికి అబ్జర్వ్ చేసినట్లయితే గువా ఎటు పనికిరాదు, లెమన్ పనికిరాదు, యాపిల్ వచ్చే అవకాశం లేదు. ఇంకా యాపిల్ కాకుండా వాడికి మిగిలినటువంటి పాసిబిలిటీస్ కనుక అబ్జర్వ్ చేస్తే ఆరెంజ్ ఒకటి మిగిలింది, ఆరెంజ్తో పాటు ఇంకొకటి గ్రేప్స్ మిగిలిందండి. ఓకే, మనకి డి గురించి అబ్జర్వ్ చేసినట్లయితే డి బోర్న్ ఇన్ ది మంత్ ఆఫ్ మంత్ విచ్ హ్యాస్ 31 డేస్ అండ్ డస్ నాట్ లైక్ ఆరెంజ్. డి అనేవాడికి ఆరెంజ్ పనికిరాదు అన్నాడు కాబట్టి ఎం అనేటువంటి పర్సన్కి ఆరెంజ్ రావాలండి. ఇంకా మిగిలినటువంటి పర్సన్ ఎన్ అనేటువంటి వాడికి ఆల్రెడీ యాపిల్ అని తెలుసు. ఎన్ అనేటువంటి పర్సన్ యొక్క ఫ్రూట్ ఏంటి అంటే యాపిల్. ఇప్పుడు డి అనేటువంటి పర్సన్ యొక్క ఫ్రూట్ కనుక అబ్జర్వ్ చేస్తే డి అనేటువంటి వాడికి మిగిలిపోయింది గ్రేప్సేగా. వీడికి గ్రేప్ తీసుకుంటున్నాను. డి అండ్ ఎన్ మాత్రం ఫ్రూట్స్ తెలుసు, బట్ జనవరి మంత్ లో ఎవరున్నారు, మే మంత్ లో ఎవరున్నారు అనేది క్లారిటీ లేదు. కింద క్వశ్చన్స్ ఏమైనా ఇస్తే తీసుకోవడం, లేకపోతే వదిలేసేయడం. ఓకే, ఇది వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఇక దానికి రిలేటెడ్ గా క్వశ్చన్స్, నెగిటివ్ కండిషన్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొంచెం కేర్ఫుల్ గా తీసుకోండి. ఓకే, లాస్ట్ వన్ చూడండి. నెక్స్ట్ మనకి బ్లడ్ రిలేషన్స్ డేటా రెండు మిక్స్ చేసి ఇచ్చినట్టున్నాడు చూడండి. ఏ టు జి ఆర్ 7 ఎగ్జిక్యూటివ్స్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్ XYZ. దెర్ ఆర్ నో అదర్ ఎగ్జిక్యూటివ్స్ బిసైడ్ దెమ్. ది మేనేజ్మెంట్ బాడీ ఆఫ్ ఆర్గనైజేషన్ డిసైడ్ టు పోస్ట్ దేర్ దీస్ 7 ఎగ్జిక్యూటివ్స్ 7 డిఫరెంట్ ప్లేసెస్. ఏవో ప్లేసెస్ అని ఇచ్చాడండి. ది నేమ్స్ ఆఫ్ ది సిటీస్ ఆర్ నాట్ నెసర్లీ ఇన్ ది సేమ్ ఆర్డర్ అండ్ ది నేమ్ ఆఫ్ ది పర్సన్. నెక్స్ట్ దేర్ ఆర్ 3 మ్యారీడ్ కపుల్స్ అమాంగ్ ది ఎగ్జిక్యూటివ్స్. వాడు ఇచ్చినటువంటి దాంట్లో 3 మ్యారీడ్ కపుల్స్ ఉన్నారని ఇచ్చాడు. యాక్చువల్ గా ఉన్నటువంటి వాళ్ళు మొత్తం 7 మెంబర్స్ అండి. 3 మ్యారీడ్ కపుల్స్ అంటే 3 2స్ పోతే 1 అన్మ్యారీడ్ పర్సన్ ఉండటానికి అవకాశం ఉంది. ఓకే, 1 ఆస్నింగ్ ఫ్యూచర్
is that dispute having equal efficiency, their salary or different. Valandaru, okay, rakanga, alochinchina, yedo oka, aspishing, feature valla, valaika salary sevo tada onayen. Ipudu, further ga vadichunat pundi information, each and every person ekka gender, A, B, C, D, E, F, G. Place, valaika salaries me dependai, order, 3+3+1, 7. Okay. Life partner ekka possibility. Yavari ekka life partner evaru ane itpundi, check chayal suntundani. Okay. One by one chuddam. First one shown. Three married couples, further ga ichinat pundi condition. C has posted, been posted in Delhi. C ane itpundi person ekka posting ekkada ante, Delhi and Richard, and her salary is more than the salary of the person posted in Chennai or the one Kolkata. Jartazun C and 8 person female member and each hand. Ikramanaki normal ga R and all a person gaani, e person gaani this kunda. But recent exams lented R and nothing but union and 8 representation of this kunda. Idarikana nostunan. C has posted in Delhi and salary is more than the salary of the persons posted in Chennai and Kolkata. Chennai person kanna, Kolkata person kanna, CNA pundi person kanfanga ekkuve. Manaki, each net pundi representation lo Chennai ane 8 pundi person ever ane the kanfanga telidu, Kolkata ever ane 8 pundi kanfanga telidu, but we did there kanna, CNA 8 pundi person eka salary ekkuane gutbet kund. R is nothing but akad union ane representation and a rundu and this kunda. Okay, next. He is married to the person posted in Patna. He ekka life partner evaro teliyadu kani. He ekka life partner evaro teliyadu. Patna posting ani ichchand. Again, he ekka gender koda manaku confirm ga teliyadu. Male or female ani etmandi. Okay. Next, further ga ichinatmandi chudandi. He is married to the person Patna. He gets the least salary, E and A person andarikanna takku salary and left to right increasing order lo diskunna. No woman posted in Kolkata, Chennai, Patna. Manaki Kolkata gani, Chennai gani, Patna gani, female kadu ante confanga Patna member emayindali, male ayyundali. Ante E and A person confanga female member. Endukante Patna female ayye avakasham ledu kabatti Patna person evaro teliyadandi. Kolkata, Chennai, Patna vela mugguru manaki Confanga female kadu and istanade, Richard zone. No female, Kolkata, Chennai, Patna. So Patna male yundali. Next, G is married to B and his salary is more than A or D. G is married to D. G and D, wife and husband. And G is married to B, sorry. G is married to B. And his salary, his and ever ikkada G. His salary is more than A and D. Manaki G and 8 pundi person ekka salary A kanna D kanna ekkuva. Ikkada kuda R is nothing but union. E salaries comparison tarvata alochiddam. Mundala life partners places teliste salaries tarvata malli comparison iskovachu. Next, F is not posted in Kolkata. F and 8 pundi person ekka posting Kolkata kaadu anistunnadu. Ekkado teliyadu. F, not Kolkata ani chand. Next one. The salary of the person who posted in at Patna is more than the one posted in Ranchi and less than the person Kolkata. Idi kuda tarvata chuddam. The salary of B who is posted Mumbai. B and 8 pundi person Mumbai ani chand. Okay. Who posted Mumbai is more than that of A. A kanna B salary ekkuva. Idi kuda tarvata chuddam. A is posted at Ranchi. A and 8 pundi person ekka posting vachedappudiki Ranchi and Chan. Ranchi. F's wife is not posted either Surat or Ranchi. F yaka wife ante Wakavala. F and 8 pundi person Patna tiskunte F yaka wife E avatani ki chance. Udleda another possibility. Another possibility. F's wife. Okay, another possibility this. Because moodu, manaki three life partners, three couple sets unnai kabatti another possibility gane prefer chestunnan. F's wife is not posted either Surat or Ranchi. Ee person Surat kaadu, Ranchi kaadu. Okay, F yokka wife Surat Ranchi kaadani ichadu. But F and E life partners avvachu avakapovachu. Adi clarify cheyaledu. One of the possibility, another possibility ga teeskuntunnanandi. No one get more salary than the wife of the person who is posted in Kolkata.
కలకటా పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ యొక్క వైఫ్ కన్నా ఎక్కువ శాలరీ డ్రా చేసేటువంటి పర్సన్ లేరు అని ఇస్తున్నాయండి. నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ లో ఎఫ్ యొక్క వైఫ్ అని ఇచ్చాడు కాబట్టి ఎఫ్ ఈజ్ ఏ మేల్ మెంబర్. ఎఫ్ అనేటువంటి పర్సన్ మేల్ మెంబర్ తీసుకోవచ్చు, జి అనేటువంటి పర్సన్ మేల్ మెంబరు, బి అనేటువంటి పర్సన్ ఫీమేల్ మెంబర్. జెండర్స్ రాస్తాను అందుకని ఏం లేదు. ఏ అనేటువంటి పర్సన్, డి అనేటువంటి పర్సన్ గురించి అట్ ప్రజెంట్ క్లారిటీ లేదు. ఓకే నెక్స్ట్, ఎఫ్స్ వైఫ్ ఈజ్ నాట్ పోస్టెడ్ ఇన్ సూరత్ అండ్ రాంచి, నో వన్ గెట్ మోర్ సాలరీ దాన్ ది వైఫ్ ఆఫ్ ది పర్సన్ పోస్టెడ్ ఇన్ కలకటా, నన్ ఆఫ్ ది మేల్ ఎగ్జిక్యూటివ్స్ వర్ డ్రాయింగ్ మోర్ సాలరీ దాన్ ఎఫ్. ఎఫ్ కన్నా ఎక్కువ మేల్ మెంబర్స్ ఎవరు సాలరీ డ్రా చేయడానికి వీల్లేదని ఇచ్చాడు. సో ఓకే, ఇప్పుడు ఒకసారి వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కనుక అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ లో అండర్లైన్ చేసిన పాయింట్ చూడండి, నో ఉమెన్ కోల్కటా చెన్నై పాట్నా అని ఇచ్చాడు. ఆల్రెడీ ఇచ్చినటువంటి పాసిబిలిటీలో మనకి కోల్కటా కానీ చెన్నై కానీ పాట్నా కానీ ఎవరనేది కన్ఫామ్ గా ఎట్ ప్రజెంట్ అయితే మనం క్లారిఫై చేయలేమండి. ఓకే సో ఓకే, ఇప్పుడు వన్ ఆఫ్ ది పాసిబిలిటీ ఇందుట్లో పాట్నా పర్సన్ ఎవరనేది కన్ఫామ్ గా మనం చెక్ చేయాల్సి ఉంటుంది. జాగ్రత్తగా చూడండి, పాట్నా మనకి డి వచ్చే అవకాశం ఉంది, ఈ పాట్నా వచ్చే అవకాశం లేదు. ఎఫ్ అనేటువంటి పర్సన్ పాట్నా వచ్చే అవకాశం లేదు, జి అనే పర్సన్ పాట్నా వచ్చే అవకాశం లేదు. సో కన్ఫామ్ గా డి పాట్నా అయి ఉండాలంటే డి ఈజ్ ఏ మేల్ మెంబర్, డి అనేటువంటి పర్సన్ పాట్నా తీసుకుంటున్నాను. నెక్స్ట్ రిమైనింగ్ పాసిబిలిటీస్ లో మనకి కలకటా చెన్నై కన్ఫామ్ గా, కలకటా చెన్నై పాట్నా కన్ఫామ్ గా మేల్ మెంబర్స్ అండి. మరి ఎఫ్ అండ్ జీలోనే ఒక పర్సన్ కన్ఫామ్ గా కలకటా రావాలి, ఇంకో పర్సన్ చెన్నై రావాలి. ఎఫ్ కలకటా కాదు కాబట్టి ఎఫ్ ఏమని తీసుకుంటారు, చెన్నై, జి ఆటోమేటిక్ గా కలకటా. ఇక మిగిలినటువంటి పర్సన్ ఈ అనేటువంటి పర్సన్ గురించి అబ్జర్వ్ చేస్తే మిగిలినటువంటి స్టేట్ ఏంటి, ప్లేస్ ఏంటి అంటే సూరత్. ఇక్కడ సూరత్ తీసుకుంటున్నాను. మరి ఇప్పుడు ఎఫ్ యొక్క లైఫ్ పార్ట్నర్ ఎవరు, ఎందుకంటే ఈ యొక్క లైఫ్ పార్ట్నర్ పాట్నా కాబట్టి డి తీసుకుంటున్నాను. ఎఫ్ యొక్క లైఫ్ పార్ట్నర్ సూరత్ కాదు, రాంచీ కాదు అంటే ఈ వచ్చే అవకాశం ఎటు లేదు. ఆల్రెడీ రాంచీ కాదంటే ఏ వచ్చే అవకాశం లేదు. ఇంకా అక్కడ మిగిలినటువంటి పర్సన్ ఎవరంటే కన్ఫామ్ గా సి, సి తప్పితే ఇంకెవరికి అవకాశం లేదు. ఇది వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఇప్పుడు సాలరీస్ కంపారిజన్ ఆలోచిస్తే మనకి కలకటా పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ యొక్క లైఫ్ పార్ట్నర్ హైయెస్ట్ శాలరీ అని ఇచ్చాడు చూడండి. అయితే వన్ బై వన్ స్టార్టింగ్ నుంచి కండిషన్స్ చూద్దాం. సి ఈజ్ పోస్టెడ్ ఢిల్లీ అండ్ హర్ సాలరీ ఈజ్ మోర్ దాన్ ది సాలరీ ఆఫ్ ది పర్సన్ చెన్నై అండ్ కలకటా. మనకి సి అనేటువంటి పర్సన్ చెన్నై కలకటా కన్నా ఎక్కువ అని ఇచ్చాడు. చెన్నై కలకటా కన్నా ఎక్కువ అంటే చెన్నై వచ్చేటప్పటికి ఎఫ్ అండ్ కలకటా వచ్చేటప్పటికి జి. మనకి ఈ సి అనేటువంటి పర్సన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే జి అనేటువంటి పర్సన్ కన్నా ఎఫ్ అనేటువంటి పర్సన్ కన్నా ఎక్కువ శాలరీ డ్రా చేయాలి. సి అనేటువంటి పర్సన్ ఎఫ్ కన్నా జి కన్నా ఎక్కువ. ఓకే, సి అనేటువంటి పర్సన్, సి అనేటువంటి పర్సన్ ఎఫ్ అండ్ జి కన్నా ఎక్కువ. ఎఫ్ అండ్ జీలో ఎవరు ఎక్కువ అనేది కన్ఫామ్ గా తెలియదు మనకి. ఓకే నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటి చూడండి, నెక్స్ట్ కంటిన్యూషన్, ఈజ్ మ్యారిడ్ టు ది పర్సన్ పోస్టెడ్ ఇన్ పాట్నా, ఓకే ఈ గెట్ లీస్ట్ శాలరీ, నో ఉమెన్ కలకటా చెన్నై పాట్నా, ఓకే జీ ఈజ్ మ్యారిడ్ టు బి అండ్ సాలరీ ఈజ్ మోర్ దాన్ ఏ అండి. జీ అనేటువంటి పర్సన్ యొక్క శాలరీ ఏ కన్నా డి కన్నా ఎక్కువ అని ఇచ్చాడు. జీ ఈజ్ మ్యారిడ్ టు బి అండ్ హిజ్ శాలరీ ఈజ్, జీ అనేటువంటి పర్సన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే, జీ అనేటువంటి పర్సన్ గురించి అబ్జర్వ్ చేసినట్లయితే ఏ అండ్ డి, జీ అనేటువంటి వాడు ఏ కన్నా డి కన్నా ఎక్కువ అని ఇచ్చాడు. ఇక్కడ రాస్తున్నాను ఏ అండ్ డి కన్నా జి ఎక్కువ, బట్ ఏ అండ్ డిలో ఎవరు ఎక్కువ అనేది కన్ఫామ్ గా తెలియదు మనకి. నెక్స్ట్, ఎఫ్ ఈజ్ నాట్ పోస్టెడ్ ఇన్ కలకటా, ఓకే ది సాలరీ ఆఫ్ ది పర్సన్ పోస్టెడ్ ఇన్ పాట్నా ఈజ్ మోర్ దాన్ ది పోస్టెడ్ ఇన్ రాంచి అండ్ లెస్ దాన్ ది కలకటా. ది పర్సన్ పాట్నా, పాట్నా పర్సన్ ఎవరు, మీరు పాట్నా అబ్జర్వ్ చేస్తే డి, డి అనేటువంటి పర్సన్ ఆల్రెడీ ఏ డి కన్నా జి ఎక్కువ అనుకున్నా, అప్పుడు డి అనే కంపారిజన్ ఇచ్చినట్టున్నాడు చూడండి. ది పాట్నా పర్సన్ ఈజ్ లెస్ దాన్ రాంచి, ది పాట్నా పర్సన్ ఒకసారి ఆ కండిషన్ చూడండి, ది పాట్నా ది సాలరీ ఆఫ్ ది పర్సన్ పాట్నా ఈజ్ మోర్ దాన్ ది పర్సన్ రాంచి, సారీ మోర్ దాన్ రాంచి అని ఇచ్చాడు, అంటే ఏ కన్నా డి ఎక్కువ. ఓకే బట్ లెస్ దాన్ ఫర్దర్ గా ఇచ్చినటువంటిది కనుక అబ్జర్వ్ చేసినట్టే అండ్ లెస్ దాన్ ది పర్సన్ కలకటా అని ఇచ్చాడు, అంటే ఢిల్లీ. ఏ డిజి వీళ్ళ ముగ్గురు ఇలాగే ఉండాలి కాన్సిక్యూటివ్ గా. ఓకే ఏ డిజి అగైన్ ఎఫ్జి కన్నా సి ఎక్కువ అని ఇచ్చాడు, ఎఫ్జి కన్నా సి ఎక్కువ అన్నాడు కానీ ఇప్పుడు ఎఫ్ అండ్ జీలో ఎవరు ఎక్కువ అనేది క్లారిటీ లేదు. చూద్దాం కంటిన్యూషన్, ది సాలరీ ఆఫ్ ది పర్సన్ పాట్నా ఇది రాసుకున్నాం. నెక్స్ట్ వన్, ది సాలరీ ఆఫ్ బి
హూ ఈజ్ పోస్టెడ్ ముంబై ఇస్ మోర్ దాన్ ఏ, ఏ కన్నా బి ఎక్కువ అని ఇచ్చాడు. ఏ అనేటువంటి పర్సన్ యొక్క శాలరీ కన్నా బి అనేటువంటి పర్సన్ యొక్క శాలరీ ఎక్కువ, ఎంత ఎక్కువ అనేది తెలియదు. తర్వాత చూద్దాం, నెక్స్ట్ కంటిన్యూషన్ చూడండి. ఏ ఈజ్ పోస్టెడ్ రాంచి. నెక్స్ట్, ఎఫ్స్ వైఫ్ ఈజ్ నాట్ పోస్టెడ్ ఎదురు సూరత్ ఆర్ రాంచి. నో వన్ గెట్ మోర్ శాలరీ దాన్ ది వైఫ్ ఆఫ్ ది పర్సన్ కోల్కటా. కోల్కటా యొక్క వైఫ్ ఎవరు? బి. బి అనేటువంటి పర్సన్ కన్నా ఎవరు ఎక్కువ శాలరీ ఉండటానికి వీలు లేదు. సో బి అనేటువంటి పర్సన్ మనం అందరికన్నా ఎక్కువ శాలరీ తీసుకుంటున్నానండి. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటిది ఎఫ్జీసీ ఏడీజీ కంపారిజన్ తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ లో ఇచ్చింది, నన్ ఆఫ్ ది మేల్ ఎగ్జిక్యూటివ్స్ డ్రాయింగ్ మోర్ శాలరీ దాన్ ఎఫ్. ఎఫ్ కన్నా ఎక్కువ మేల్ మెంబర్స్ ఎవరు శాలరీ డ్రా చేయడానికి వీల్లేదు. ఇప్పుడు మనకి ఎఫ్జీల్లో ఎవరు ఎక్కువ తెలియదు అనుకున్నాం, బట్ జీ అనేటువంటి పర్సన్ మేల్ మెంబర్ కాబట్టి ఆ పర్సన్ ఎఫ్ కన్నా ఎక్కువ డ్రా చేసే అవకాశం లేదు. సో ఎఫ్ ఇక్కడ తీసుకుంటే సి, ఇక్కడ తీసుకున్నారనుకోండి, ఇక్కడ జీ తీసుకుంటే ఏ డి సరిపోతుంది. చూడండి, ఏడి కన్నా జి ఎక్కువ. ఎఫ్జీలో జి అనేటువంటి పర్సన్ మేల్ మెంబర్ కాబట్టి ఎఫ్ కన్నా ఎక్కువ ఉండే అవకాశం లేదు. ఎఫ్ కన్నా శాలరీ ఎక్కువ డ్రా చేసే వాళ్ళందరూ ఫిమేల్ మెంబర్స్ అయి ఉండాలి. సి అండ్ బి ఇద్దరు ఫిమేల్ మెంబర్స్. బి అనేటువంటి పర్సన్ ఆల్రెడీ హైయెస్ట్ శాలరీ అని ఇచ్చాడు. సో కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలంటే ఇందుట్లో మనకి ఈ పాయింట్ ఇంపార్టెంట్ అండి. ఏది? ఎఫ్ యొక్క లైఫ్ పార్ట్నరు సూరత్ కానీ రాంచీ కానీ పనికిరాదన్నప్పుడు ఎఫ్ యొక్క వైఫ్, వీళ్ళిద్దరూ డిఫరెంట్ లైఫ్ పార్ట్నర్స్ అనేటువంటిది కనుక గెస్ చేయగలిగితే ఈజీగా తీసుకోవచ్చు. అయితే ఇక్కడికి ఏ యొక్క జెండర్ ఏంటి అనేది క్లారిటీ లేదు. ఏ అనేటువంటి పర్సన్ గురించి ఎక్కడా మనకి క్లారిఫై చేయలే. ఓకే, ఇది ఓవరాల్ ఇందుట్లో ఇచ్చినటువంటి మోడల్స్ అండి. సో డిఫరెంట్ గా ఉన్నటువంటి మోడల్స్ అన్ని ఆల్మోస్ట్ డిస్కస్ చేశామండి. డిడక్షన్స్, కోడింగ్ డీ కోడింగ్, ఇన్పుట్ అవుట్పుట్, అవి లాజిక్స్ చెప్పాను మీకు ఎలా ఉంటాయి అనేటువంటిది. ఈజీగా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ వదిలేశాను, ఒకసారి జాగ్రత్తగా మోడల్స్ మొత్తం చెక్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.